పాలనను అక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయంపై ఈ రోజు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి వచ్చేసిన ఆల్ పార్టీస్ నాయకులకు ముందుగా కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గాని బీఎస్పీ పార్టీ గాని వైఎస్ఆర్సీపీ గాని ఇంకా బీజేపీ పార్టీ గాని ఇంకా కుల సంఘాలు గాని రైతు సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ పూర్తిగా తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। అదే విధంగా గత వారం రోజుల క్రితం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న విషయంపై సంచలనం సృష్టిస్తుంది। తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తారు తీన్మార్ మల్లన్న గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు తీన్మార్ మల్లన్న గారు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు। ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు కూడా గమనిస్తారు ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు గాని ప్రతిపక్ష నాయకులు గాని ప్రజా సంఘాలు గాని మరి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు పోరాటాలు చేస్తారు తీన్మార్ మల్లన్న గురించి మరి ఇంత దారుణంగా తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయడము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా బాధాకరం। అసలు వాస్తవంగా చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న గారు క్యూ న్యూస్ వేదిక అని ఒక సెల్ ఫోన్ తో స్టార్ట్ చేసి ఈ రోజు ఒక క్యూ న్యూస్ ఆఫీస్ గా నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో తీన్మార్ మల్లన్న టీమ్ అని ఒకటి 7200 టీమ్ అని చెప్పేసి క్రియేట్ చేసి వ్యతిరేకంగా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి తీన్మార్ మల్లన్న టీమును తయారు చేస్తే ఈ రోజు మల్లన్న గారిపైన అనేక కుట్రలు పని తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే గొంతును అనగలేమనే ఉద్దేశంతో ఈ రోజు మల్లన్న గారిని అనవసరమైన కేసులు పెట్టి అనవసరంగా ఇబ్బంది పెట్టి కనీసం పోలీస్ వ్యవస్థ అనేది కూడా తెలంగాణ రాష్ట్రంగా బాగలేకపోవడం చాలా బాధాకరం। ఒక పోలీస్ వ్యవస్థ అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు పోలీస్ వ్యవస్థ అంటే అచ్చ తెలుగులో రక్షణబడ నిలయం అని అంటాం మనం। రక్షణబడ నిలయం అంటే ఏంటిది ప్రజాస్వామ్యంలో అక్కడక్కడ వాళ్ళు బాధ్యత వహిస్తున్న పోలీస్ స్టేషన్లు పోలీస్ వ్యవస్థ వాళ్ళు పోలీసులు రక్షణబడలు ప్రజలను రక్షించాలి అలాంటి వ్యవస్థలకు రక్షణబడ నిలయం అని అంటారు। మరి అలాంటి రక్షణబడ దగ్గర అధికారంలో ఉన్న పార్టీలకు వత్తాసు పలుకుతూ వాళ్లకు చెంచాగిరి చేసుకుంటూ మరి ప్రశ్నించే గొంతుల పైన పోలీస్ వ్యవస్థ కూడా గుండెగిరి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తీన్మార్ మల్లన్న టీం ఇవాళ అఖిలపక్ష సమావేశంలో అడుగుతుంది। ఏ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మరి గతంలో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు మరి పోలీస్ వ్యవస్థ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చే పనులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతోటి మేము జీతాలు తీసుకుంటున్నాము మరి మేము వాడుకునే పోలీస్ స్టేషన్లు కానీ మరి మేము వాడుకునే బండ్లు కానీ ఆ బండ్లలో వేసుకునే ఇంధనం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చే రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులు ట్యాక్సీల రూపంలో కడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా ఒక జీతాలమేమని చెప్పేసి డీజీపీ గారు ఒప్పుకోవడం జరిగింది। మరి అలాంటప్పుడు ప్రజలకు జీతాలైన పోలీస్ వ్యవస్థ అనేది మరి ఏ విధంగా పనిచేయాలి ప్రశ్నించే గొంతుల ప్రశ్న ఏ విధంగా పోరాడాలి ఈ పోలీస్ వ్యవస్థ అనేది కూడా కనీసం ఆలోచించాలి। తెలంగాణ రాష్ట్రంలో అధికార యంత్రాంగానికి అధికార పార్టీలకు పోలీస్ యంత్రాంగం మొత్తము క్షీణించిపోయిందని చెప్పేసి తీన్మార్ మల్లన్న టీం అంటుంది। ఏ మాత్రం కనీసం డ్రెస్ కోడ్ లేకుండా ఐడి కార్డులు లేకుండా అసలు కనీసం ఒక 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా మల్లన్న ఒక దొంగల రూపంలో ఒక మఫ్తీ రూపంలో వచ్చి అక్కడికి వచ్చి తీసుకుపోవడం ఎత్తుకపోవడం అనేది సరికాదు। ఇంకా ఉల్టాగా పోలీస్ కానిస్టేబుళ్లతోటే కేసులు పెట్టియడము మేము పోలీస్ వాళ్ళం అని చెప్పి మేము కార్డులో చూపించినా కూడా తీన్మార్ మల్లన్న గారు తీన్మార్ మల్లన్న టీంతో కలిసి మమ్మల్ని ఒక రూమ్లో బంధించి మా పైన కేసు పెట్టిర్రు మా మమ్మల్ని కొట్టిర్రు మా పోలీస్ కార్డులు గుంజుకున్నారు మా ఫోన్లు గుంజుకున్నారు అని చెప్పేసి ఒక పోలీస్ వాళ్ళే ప్రశ్నించే గొంతుక పైన కుట్ర చేసి మరి అధికార పార్టీ నాయకులతో కలిసి కేసు పెట్టి పంపించడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము పోలీస్ వ్యవస్థను కూడా అడుగుతున్నాము। ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సిగ్గు శరం ఉంటే మరి ఒకవేళ మీరు పరిపాలించే పరిపాలన కరెక్ట్ అయితే మీరు ఇస్తా అన్నది ప్రజలకు ఇస్తే 1200 మంది ఆత్మలు బలిదానం చేసుకొని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ మీరు నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను కానీ
ప్రజా సంఘాలను గాని దాదాపు నిరళకొద్ది రోడ్ల మీద కూర్చోబెట్టి మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇయలా అదేదో ఆంధ్రాలో పాలన అయిపోయిందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి కొట్లాడి ఇయలా కలవకొండ్ల కుటుంబానికి అంకితం చేసుకోవడం తెలంగాణ రాష్ట్రం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే కదా క్యూని ద్వారా తీన్మారమరణ గారు అనుక్షణం కలవకొండ్ల కుటుంబం అనేది పరిపాలించే పరిపాలన గురించి మరి తీన్మారమరణ గారు ప్రశ్నిస్తారు కాబట్టి తీన్మారమరణ గారిపైన కుట్రలు చేయడం ఎందుకనే కదా కలవకొండ్ల కేసీఆర్ కలవకొండ్ల చంద్రశేఖరరావు అలా బిడ్డ కవిత లిక్కర్ మాఫియా ఒక తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అని చెప్పి ఒక మహిళలకు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్టు ఢిల్లీకి పోయి లిక్కర్ మాఫియా చేయడం ఎంతవరకు కరెక్ట్? దాదా లిక్కర్ మాఫియా గురించి ప్రశ్నించినందుకే కదా ఇలా తీన్మారమరణ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినాడు చేయడము. ఒక తీన్మారమరణనే కాకుండా తీన్మారమరణ టీంలో పనిచేసే వాళ్ళను తీన్మారమరణ క్యూనిస్ ఆఫీసులో పనిచేసే సుదర్శన్ గౌడ్ జర్నలిస్టులను వాళ్ళతో పాటు ఉన్న జర్నలిస్టులను నిన్నటికి నిన్న కూడా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టును అరెస్ట్ చేసి జైల్లో వదిలించడం జరిగింది. ఎందుకు అంటే కవిత గురించి మాట్లాడు కవిత అంటే ముఖ్యమంత్రి గారి కూతురు గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళని తీసుకుపోయి జైలు వేయడం అన్నారు. మరి చట్టం ముఖ్యమంత్రులకు ఒక తీరుగా రాజకీయ నాయకులకు ఒక తీరుగా మరి మనకు ఒక తీరుగా ఉంటుందా? ప్రజలకు ఒక తీరుగా నాయకులకు ఇంకో తీరుగా చట్టం ఉందా? చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, చట్టం ప్రభుత్వంలో అందరికీ సమానమే కదా. మరి అలాంటి చట్టం ఉన్నప్పుడు అలాంటి సమానత్వం ఉన్నప్పుడు మరి ఈ కలవకుండ్ల కుటుంబాన్ని ప్రశ్నించినందుకు కేసులు ఎందుకు పెడుతురు? అది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా. మీరు చేసేది సరైన పరిపాలన అయితే మీరు ఇచ్చిన హామీలు సరిగా నెరవేరిస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా కొట్లాడవు కదా. ఇవాళ రోడ్లెక్కి ధర్నాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది? ధర్నా చౌక్ ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏమయ్యేలా ధర్నాలు చేయడానికి సిద్ధమవుతుంది? అరే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ రోడ్లు ఎక్కుతున్నారు అని చెప్తే ప్రివెంట్ అరెస్ట్ పోలీసు వాళ్ళు చేస్తారు. మరి అధికార పార్టీ నాయకులు ఒక్కొక్క గంటలు కాదు ఒక్కొక్క అర రోజు మొత్తం 2-3 గంటలు రోడ్ల మీద కూర్చొని రోడ్లు బ్లాక్ చేసినా కూడా మరి వాళ్ళకు ప్రివెంట్ అరెస్ట్ లేదా? మరి వాళ్ళకు వర్తించేదా రూల్? పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి బంధించబడ్డది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని ఇష్ట రాజ్యంగా ప్రశ్నించే గొంతులపైన అనవసరమైన కేసులు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా మారి ప్రజల పన్నులతోటి జీతాలు తీసుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ప్రజలకు అంకితంగా న్యాయం కోసం కొట్లాడాలని చెప్పేసి తీన్మారమరణ టీం కరీంనగర్ జిల్లా నుండి కూడా డిమాండ్ చేస్తుంది. అరే ప్రశ్నించినందుకు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో బంధించడము, బెయిల్ కూడా రాకుండా చేయడము, కేటీఆర్ గుండాలు, అక్కడ ఉన్న మన మంత్రి మల్లారెడ్డి గుండాలు క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేస్తారు, ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు లేడు అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో. అక్కడ సిఐ కానీ ఏసీబీ కానీ ఎస్ఐ కానీ వందల సార్లు ఎన్నో 4-5 సార్లు కూడా అక్కడ దాడి జరిగితే ఇంతవరకు కేసు పెట్టి దాన్ని విచారణ చేసింది లేదు, ఎఫ్ఐఆర్ కోర్టుకు పంపింది లేదు పోలీసు వాళ్ళు. అరే వాళ్ళే దాడి చేయడానికి వచ్చిర్రు, ఒకటి దొరికిండు, ప్రజలు అక్కడ అభిమానులు పట్టుకొని కొట్టిర్రు, అతను కూడా దాడి చేస్తే తీన్మారమరణ పేరు కేసు పెట్టడం ఏంది? ఇంత దుర్మార్గమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లుకుంటారు? అందుకనే కదా ప్రశ్నించే గొంతులు తయారవుతారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సరైన విధానం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే తెలంగాణ రాష్ట్రంలో మీరు సరైన పరిపాలన ప్రజలకు అంకితంగా చేస్తే ప్రశ్నించే గొంతులు బయటకు ఎందుకు వస్తాయి? వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు చేస్తాయి? చేయవు కదా. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అంటే బరిదగించి పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుండ్ల కుటుంబము. ఈ కుటుంబ పాలనంతా అంతమయ్యేంత వరకు ఈ ఆల్ పార్టీస్ నాయకులు కానీ తీన్మార్ మల్లనాడు 7200 టీం కానీ తప్పకుండా కొట్లాడుతుంది, పోరాడుతుంది అని చెప్పేసి ఆ అఖిలపక్ష సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా సమయాన్ని ఇవ్వాలి కాబట్టి సరే నెక్స్ట్ వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అఖిలపక్ష సమావేశానికి వచ్చేసిన నాయకులందరికీ మరియు అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసినటువంటి ఆ సందర్భంని చూస్తే అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన
ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది దొరల రాజ్యమా అనే మాదిరిగా ఈ తెలంగాణలో చూస్తున్నటువంటి చూస్తే చాలా బాధ ఆవేదనగా ఉన్నది. అదే సందర్భంగా మీడియా సంస్థలనేటి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి వంతపడి విధంగా కొంతమంది మీడియా సంస్థలు ఉన్నాయి. అదే విధంగా పత్రికలు కూడా వాస్తవంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో చూపించలేకుండా ఎక్కడో చిన్న సంక్షేమ కార్యక్రమం లేకుంటే ఏదైనా అభివృద్ధి చిన్న కార్యక్రమం జరిగితే దాన్ని ఓహో ఆహా అనే చూపించేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తీన్మార్మల్లన్న ఎలాంటి ఉడుదుడుకులను అన్నింటిని తట్టుకొని కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఏదైతే ఉందో వాస్తవాలను తెలియజెప్పే విధంగా ఆయన సమస్యలు తెలియజేస్తూ ఉంటే ఈ కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర పట్టకుండా అయింది. అదేవిధంగా కవితమ్మ గారు బతుకమ్మ ఎత్తుకొని దేశమంతా ప్రపంచమంతా తిరిగినటువంటి బతుకమ్మ గారు ఇలా సారా సీసలు ఎత్తుకొని ఢిల్లీ నడివీధుల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంత అవినీతిమయంలో కూరుకుపోతా ఉన్నారు. ఇన్ని లీకేజీ స్కాములలో అటు లిక్కర్ స్కాములలో అనేక విధాలుగా కల్వకుంట్ల కుటుంబం భాగస్వామ్యమై తెలంగాణ ప్రజలను దోచుకుంటా ఉంటే తీన్మార్మల్లన్న నిష్పక్షపాతంగా చూపిస్తూ ఉంటే వారికి మింగుడు పడకుండా ఆయనను అరెస్ట్ చేసిందన్న ఆ చేసినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తూ ఉంది. వెంటనే తనను బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వాస్తవంగా వైఎస్ఆర్టీపీ జిల్లాధ్యక్షుడు కుమారన్న గారు అన్నట్టు తీన్మార్ మల్లన్న గారు క్యూనిస్ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తుంది కాబట్టి, అనుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడుతుంది కాబట్టి, కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర లేకుండా పోయింది కాబట్టి ఇలా తీన్మార్ మల్లన్న గారిని బంధించి జైలుకు పంపించిన విషయం వాస్తవం అన్న. నెక్స్ట్ అన్న, కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మక్క మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో అఖిల పక్ష సమావేశానికి వచ్చేసినటువంటి నాతోటి సోదరుమణులకు, నా అన్నదమ్ములందరికీ, ముఖ్యంగా మల్లన్న టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా దురదృష్టకరం ఏంది అంటే, సమాజంలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను నిలదీసే అటువంటి వ్యక్తి మన మల్లన్న. అట్లాంటి మల్లన్నను ఇప్పటికి ఎన్నోసార్లు అరెస్ట్ చేయటము ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటైపోయింది. ఎందుకంటే ప్రశ్నించే గొంతు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మల్లన్న నిలదీసి ప్రతి వ్యక్తికి అర్థమయ్యే భాషలు చెప్పేటువంటి వ్యక్తి మల్లన్నను నోరు ఊపిస్తే ఇంకా ఆయన ఇష్టం రాజ్యంగా మెదలొచ్చు అని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను ఇట్లాంటి కేసులలో ఇరికేయటము కేసీఆర్కు అలవాటు. ఇంకొక విషయం ఏంటంటే, మల్లన్న భార్య బిడ్డలు నిజంగా చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఒక పాప ఎప్పుడు ఆరోగ్యంగా ఉండదు, తండ్రి పక్కన ఉంటేనే ఆమె పండుకుంటుంది. అట్లాంటిది డాడీ డాడీ అని రోజు ఏడుస్తూ ఉంది. మరి ఆ తల్లి పిల్లల కోసము నా భర్త ఎక్కడున్నాడు అని ప్రతి ఒక్క స్టేషన్ పోయి అడిగితే అన్ని స్టేషన్లు, మూడు నాలుగు స్టేషన్లు నింపి ఆమెను చుట్టూ నింపటం నిజంగా దురదృష్టకరము. కేసీఆర్, నీ బిడ్డ గనక ఇలాంటి పరిస్థితిలో ఉంటే నీ బిడ్డను నువ్వు ఇలానే దింపిస్తావా? నీ బిడ్డ లిక్కర్ కేసులో ఉంటే నీ బిడ్డకేమో సేఫ్టీ కావాలి, ఒక తప్పు చేసిన ఆమెనేమో ఆమెను ఒక రాణిలాగా చూసుకుంటావు. నీ బిడ్డ ఏం తప్పు చేయని మల్లన్న భార్య పిల్లల్ని రోడ్డుకి ఇచ్చినవు. నువ్వు మహిళలపై మాట్లాడతావు కవితమ్మ, మరి ఇప్పుడు మల్లన్న భార్య ఒక మహిళ కాదా? ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని నీ తండ్రితో మాట్లాడు. నానా, నేను ఒక బిడ్డను, మరి మల్లన్న భార్య ఇట్లా రోడ్డు పోతుంది, మరి అతన్ని ఎందుకు అక్రమ అరెస్ట్ చేసినావని తెలివి ఉంటే నేను ఒక్కటే నిలదీస్తున్నా. కవితమ్మ,
आड़ा नीक पिलू वाल पिल कोसम नी कुटा की तपक तुम्हें केसीआर सदर्भंग फ्रेंडली पोलीस अटाड़ केसीआर फ्रेंडली पोलीस अंत नी कुटा की फ्रेंडली पोलीसा प्रजा फ्रेंडली पोलीसा अड़ना पक्षा अंत नी कुटा की मतमे फ्रेंडली पोलीस अट्लांट महिला अन्यायम जरूरी आम ने अला दिंपनर मल्लन आफीस पैन वी यूनिफाम मीद वस्ता एवरना पोलीस डिपार्टमेंट को मंद मंचोवे अंदर अटले वन्नास यूनिफाम मीद वी मल्लन एम तपुसो धैर्य तपूड़े यूनिफाम लीसकोनि चटना कोर्टलनाई न्यायालनाई दुंगसाट वी अक्रम के बटी अन्यायंग रेचोटी अनवसर मटल माला मल्लन नी रोज स्टेशन मेरे मल्लन क्षमापण चाले मल्लन एंटने विपाल मेम अखिल पक्ष सवेश करीनगर एर्पट जी मल्लन अट्ठे वाली आल पार्टी वालू एवरना केसीआर प्रभुत् तपूे निदीसे प्रति व्यक्ति स्टेशन उतर मरी पोलीस नायक यूनिफाम वेसकटे अंतरात्म प्रश्न एन कटे केसीआर एपंगने अरेस्ट वाले तपूनी पोलीस डिपार्टमेंट रिटैर्मेंट अधिकारी आये माटड़ते सिग्गन ने डिपार्टमेंट नीचे रिटैर्ड मैं ना पोलीस डिपार्टमेंट आये माटड़त वीलू चेसिनदि तप्पु पोलीस डिपार्टमेंट रूल्स उंटदि पद्धति उंटदि यूनिफाम लोवाल आफीस पोयि नुव्वु तप्पु इदि माटलाडाले इदि निलदीयाले ఏ తప్పు లేకుండా మీరు దొంగల దొరల లేకపోతే మల్లన్న ఆఫీసుకి వచ్చి మీ సమస్యను చెప్పుకుంటున్నా అన్నది ఎట్లా తెలుస్తది ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాము ఆల్ పార్టీ అని మాకు ఎట్లా తెలుస్తది ఒక కండోన్ వట్టి ఒక పార్టీ అని తెలుస్తుంది అలాగనే ఆఫీసుకి వచ్చినప్పుడు ఈ సమస్య అని చెప్తారా దొంగసాటగా వచ్చి కూర్చోని అన్ని విషయాలను నిలదీసి ముఖం లేక మల్లన్న మీద ఇలాంటి కేసులు వేయటం పెట్టటం నిజంగా సిగ్గుచేటం పేపర్ లీక్ చేసి అట్లాంటి వీటిని ప్రశ్నించినందుక మల్లన్నను జైల్లో పెట్టటము మరి నీ బిడ్డ లిక్కర్ షాపు లిక్కర్ రాని అయినందుక ఇది ప్రశ్నిస్తన్న మల్లన్నను కేసు పెట్టి జైల్లో పెట్టడానికి మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ప్రతి దాని మీద ఇసుక దందలు అవి ఇవన్నీ చేస్తున్నారు నీ ప్రభుత్వంలో నీ నాయకులు మహిళలపైన అత్యాచారాలు జరుగుతా ఉంటే ఏ మహిళపైన అత్యాచారాలు జరిగినా గానీ అందులో సగం నాయకులు నీ టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఆ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను ఈ సందర్భంగా నిలదీస్తున్నా అదే మల్లన్నను మీరు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కారణం ఏంది మీ పార్టీలో ఉన్న దొంగలను లంగలను మహిళలపై అత్యాచారాలు చేసేటోళ్ళు ఈ పేపర్ లీక్ చేసే వాళ్ళను ప్రతి వాళ్ళను మీరు ఎన్నికేసుకుంటున్నారు మీ పార్టీ వాళ్ళను చేతనైతే వాళ్ళని నిలదీయండి వాళ్ళని జైల్లో పెట్టండి తప్పు చేసే వాళ్ళనేమో బయట దింపుతున్నారు వాళ్ళకేమో సూట్ కేసులు ఉంటున్నాయి మా మల్లన్నక అటువంటి వాళ్ళను నిలదీసే వాళ్ళనేమో వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు ఇది కరెక్ట్ న్యాయం కాదు ఇలాగనే చూస్తూ ఊరుకుంటే ఇంకా దౌర్జన్యంగా చేసేటువంటి పరిపాలన మన రాష్ట్రంలో ఉంది కేసీఆర్ ను గద్దెదించేటువంటి సమయం వచ్చింది ఆయనకు ఎందుకంటే నాశనగాలం వచ్చింది కేసీఆర్ గోస వాళ్ళ పిల్లల కుటుంబం తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి దలిగి వాళ్ళు నాశనం అయిపోతారు ఎందుకంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ భార్య పిల్లలను చూస్తే ప్రతి సమస్య మీద కొట్లాడేటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం కూడా ఇది సరైన విషయం కాదు ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థాంక్యూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడిన విషయాలు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని చెప్పి మాట్లాడడం సరైనదే తెలంగాణ రాష్ట్రంలో మహిళలపైన అగాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మరి పట్టించుకొని కలవకుండా కవిత గాని కలవకుండా చంద్రశేఖరరావు కుటుంబం గాని మరి పట్టించుకున్నప్పుడు ఇక ఈ ఢిల్లీ దగ్గర కేసులో చెప్పిన కవిత మరి అక్కడికి పోయి ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాం అంటే అదొక కొత్త యుగరమని ఒక ఢిల్లీలో మహిళా బిల్లు కోసం పట్టుకున్న మహిళా బిల్లు కోసం అని చెప్పేసి మహిళా బిల్లు ప్రవేశం కోసం పోయి అని చెప్పేసి కొట్లాడుతున్నా అని చెప్పి మరి చెప్పుకున్న అది ఒక యుగరం పట్టుకుని మన కవిత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కవిత
తీర్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తే అయ్యా ఇది ఏమి రాజ్యం అని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అన్ని పార్టీల వాళ్ళని లోపడేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఇది కేసీఆర్ ఒకటి ఆనవాయితీగా మారిపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ కు. ఎందుకంటే కేసీఆర్ కి ఏంటంటే ఒక ఎన్నికల అప్పుడే కనబడతారు ప్రజలు కానీ తర్వాత నాయకులు కానీ దళితులు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే అయ్యా అని పోతే పనిచేయడు కేసీఆర్. ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపడేయడం అదే తీర్మార్ మల్లన్న. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టినందుకు సీక్రెట్ గా దొంగచాటుగా అరెస్ట్ చేసి పాపం తీర్మార్ మల్లన్న చెర్లపల్లి జైల్లో పెట్టినావు అయ్యా. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రివర్యులైనటువంటి గంగుల కమలాకర్ గారికి ఒక విజ్ఞప్తి, తర్వాత హరీష్ రావు ఎంపీ ఎమ్మెల్సీ కవిత గారికి ఒక విన్నపం, కేటీఆర్ ఒక విన్నపం, తీన్మార్ మల్లన్న గారికి ఏమన్నా అపాయం జరిగితే మాత్రం వారి కుటుంబ గోచ దాకి మీకు రేపు రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. ఈ కరీంనగర్ తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమం అప్పుడు కరీంనగర్ నుంచి ఎట్లయితే మొదలైందో ఈ తెలంగాణ ఒడ్డు ఘట నుంచే కేసీఆర్ పీఠాన్ని తొలగించడానికి కేసీఆర్ మసి చేయడానికి కరీంనగర్ జిల్లాలో నిదర్శనం. సాక్షాత్తు నిన్న వరంగల్లో ఆదివారం రోజు సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ మురళి గారు, తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, అర్ణక్క, విమలక్క ఆనాడు వాళ్ళు ఏం చెప్పిండు, మేమంతా కేసీఆర్ కోసం తెలంగాణ కోసం కొట్లాడుతాండ్రు, ఈయన ముఖ్యమంత్రి చేస్తే మన బతుకులు బాగుపడతాయని చేస్తే ఈయనకు జయాన్న వాళ్ళందరినీ తీసుకుపోయి లోపడేసిండు కేసీఆర్. ఉద్యమంలో ఎప్పుడు కూడా జెండలు పట్టని మూర్ఖులు తెలంగాణ నాయకులపై, తెలంగాణ అభివాళ్ళపై, తెలంగాణ వాదులపై లాఠీల తోడు కొట్టినటువంటి దొంగలను పక్కలేసుకొని పరిపాలన చేస్తున్నావు కేసీఆర్, ఇది ఏమన్నా న్యాయమా? ఏం చేసిండు తీన్మార్ మల్లన్న? పాపం వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి, పాపం గవర్నర్ గారికి, గవర్నర్ తమిళిసైని కలిసి కూడా రిపోర్ట్ వేసి ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం రెస్పాండ్ రాకుండా తొక్కేస్తా ఉన్నాడు. ఎందుకు కేసులు పెడతావు కేసీఆర్? నీ అయ్యే దాగిరా? తెలంగాణ నీ అయ్యే దాగిరా అని కేసీఆర్ అడుగుతున్నా. భయపడే ప్రసక్తి లేదు. ఆల్ పార్టీస్ బిఎస్పి అధినేత మన రేగులపల్లి శివప్రవీణ్ కుమార్ అని ఇక్కడ ఐపీఎస్ అధికారి పనిచేసిండు, తర్వాత టీడీపీ అన్ని పార్టీలు చెర్లపల్లి మన పద్మక్క చెప్పినట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్ని పార్టీలు కలిసి అవసరమైతే పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న విడుదల కోసం భారీ ఎత్తున ఒక ఉద్యమం అనేది ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లా కదిలిందో తెలంగాణ చో కరీంనగర్లో తీన్మార్ మల్లన్న విడుదల కోసం అన్ని పార్టీలు ఏకమై అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నను కూడా పిలిపిద్దాం, విమలేఖను పిలుద్దాం, ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నను పిలిపిద్దాం. ఆ రోజు గద్దర్ అన్న వచ్చినప్పుడు ఇక్కడ రెవెన్యూ గార్డెన్స్ లో మత్స్యదేవేంద్ర కళాకారులు వాడిండు. ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు అయ్యా ఈ పరిపాలన, బహుజనులు మన బతుకులు బాగుపడాలి, ఎన్నాళ్ళు ఈ దొరల చెప్పులు మయ్యాలి, దొరలకు ఎన్ని రోజులు మనం బాడిసరంగా బతకాలి, ఈ బాడిస బతుల నుంచి బయట పడదామని చెప్పేసి ఆనాడు పాపం గద్దర్ అన్న పాట పాడడం జరిగింది. ఆ రోజు నేను మత్స్యదేవేంద్ర అన్నతోనే ఉన్నా, నేను రెవెన్యూ గార్డెన్లో ఈ అక్కగారు కూడా ఉన్నారు, నేను కూడా ఎందుకంటే పాటలు రచిస్తుంటా, నాకపోతే అప్పుడప్పుడు ఏదో ప్రోగ్రామ్స్ అయినప్పుడు గద్దరైనా కూడా పాటలు పాడి వినిపించడం జరిగింది. మనమంతా తీన్మార్ మల్లన్న విడుదల కోసం అన్ని పార్టీలు ఏకమై ఒక తాటి మీద నడిచి ఈ ఎన్నికల టైం వస్తుంది అప్పుడు ప్రశ్నించండి. శ్రీకాంతాచారి కుటుంబ సభ్యులు పోతే నెట్టేసిండు పోలీసులు ప్రగతి భవన్లో. ఇవాళ ఎల్బీ నగర్ ప్రయోలో బ్రిడ్జికి శ్రీకాంతాచారి పెట్టిండు, శ్రీకాంతాచారి పేరు పెట్టిండు కేటీఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎప్పుడు జయంతికి వర్ధంతికి పూర్వదండే ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోసం అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టిండు. మారు మాయ మాయా మాటలు చెప్తాడు, ఎన్నికలైనంత ఆ మాటలు మర్చిపోతాడు, అవన్నీ దాటి మూటా మాటలు, అవన్నీ ఒక్క మాట కూడా కేసీఆర్ది నిజం లేని విషయం సాక్షాత్తు దేవుడే చెప్తాడు. దేవుడు చెప్పినట్టు మాయ మాటలు చెప్పి మోసం చేసే మోసగాడు కేసీఆర్. కేసీఆర్ గారికి మనం ఇక్కడికి వెళ్ళి సమాధి కడదాం, కల్వ కొత్త కుటుంబాన్ని మొత్తం మనం రాగదోల్దాం. భయపడే ప్రసక్తి లేదు. ఎన్ని కేసులు పెట్టినా మనం భయపడవలసిన అవసరం లేదు. ఏం చేస్తారో తీన్మార్ మల్లన్న ఏమైనా జరిగితే మాత్రం ఈ తెలంగాణ ప్రాంతం కాదు యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఏకమై
కేసీఆర్ పగతమోహన్ బదలు కొడుతున్న కబర్దార్ ముఖ్యమంత్రి మిట్టపల్లి సినోద్ టీడీపీ అధికార పరిషత్ కరీంనగర్ జై హింద్ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్ని పార్టీ నాయకులకు శిరసా వహించి పాదాభి వందనం చేస్తా ఉన్నా జై హింద్ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అణచివేయడానికి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రశ్నించే కొంతలు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని ఒకటి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేయడము అది 100% కరెక్ట్ ఇయ్యలేకపోయినా రేపు ఖచ్చితంగా ఇదే విధంగా కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగితే ఇదే విధంగా కేసీఆర్ కుటుంబంతో పరిపాలించి కేసీఆర్ తన ఇష్ట రాజ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్పకుండా ఈ ప్రజా సంఘాలు కానీ ప్రశ్నించే గొంతుకలు కానీ ఇక్కడ ఉన్న ఆల్ పార్టీస్ నాయకులు కానీ తప్పకుండా ఇంతకు ముందు అంటే ఆంధ్ర నుండి విడదీసుకోవడానికి మనము ఉద్యమం చేసినాము ఇయల కలవకుంట్ల కుటుంబ పాలన నుండి విరమించుకోవడానికి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అది వాస్తవము అన్ని పార్టీల నాయకులను కలిసి తీన్మార్ మల్లన టీం కూడా మేము కూడా నిర్ణయించుకున్నాము అన్ని పార్టీల నాయకులను ఇన్వైట్ చేసి అన్ని పార్టీల నాయకులతోటి కలిసి ఒకసారి ధర్నా కార్యక్రమం అన్న లేకపోతే నిరసన కార్యక్రమం అన్న చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము అఖిల పక్ష సమావేశ అనంతరము మనం అందరం చర్చించుకుందాం అన్న ఏ రోజు ఏ డేటు అనేది సమయము తేదీ ఖరారు చేసుకొని ఆ రోజు ఆ ప్రశ్నించే గొంతుకను కాపాడుకోవడానికి నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పేసి తిన్మార్ మన టీం కూడా చెప్తున్నాం అన్న నెక్స్ట్ అందరినీ పిలుద్దాం అన్న తప్పకుండా పిలుద్దాం నెక్స్ట్ వైఎస్ఆర్ టీపీ జిల్లా నాయకులు మరి రజితారెడ్డి అక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అఖిలపక్ష సమావేశానికి హాజరైనటువంటి వివిధ పార్టీ నాయకులకు ముందుగా మల్లన్న టీం సభ్యులకు నా నమస్కారము నా పేరు వెన్నం రజితారెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టు చాలా బాధాకరము కేవలం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన కవితమ్మ చేసిన లిక్కర్ స్కామ్ మీద ప్రజల్లో లిక్కర్ స్కామ్ను ప్రజల్లోకి తీసుకుపోయినందుకనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్టు చేయడం జరిగింది ప్రశ్నించే గొంతులను బీఆర్ఎస్ ప్రభుత్వము అణగదొక్కుతుంది కాబట్టి అన్ని ఆల్ పార్టీస్ నాయకులు ఏకమై తీన్మార్ మల్లన్నను విడిపించుకునేందుకు మనం తీవ్రతరంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ఎందుకు అసలు కైతమ్మ గారు చెప్తున్నారు మహిళా బిల్లు కోసం నేను ఢిల్లీలో దీక్ష చేస్తానని ఫస్ట్ నీ అయ్యని అడుగు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ క్యాబినెట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చావు మళ్ళీ సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారు ఇక్కడ లేని మహిళా బిల్లు మీరు ఢిల్లీలో పోయి ఏం చేస్తారు ఫస్ట్ మీ ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ లేదు మీ ప్రభుత్వంలోనే మహిళలకు క్యాబినెట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు కేవలం ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు మీకు సిగ్గు అనిపించడం లేదా కవితమ్మ గారు ఈరోజు మీరు లిక్కర్ స్కామ్ చేసి బతుకమ్మ పేరు చెప్పి దేశం మొత్తం తిరిగి లిక్కర్ స్కామ్ చేసినారు కనీసం కొంచెమన్నా మీకు సిగ్గు అనిపించాలి కదా ఒక మహిళ అయి ఉండి మీరు లిక్కర్ స్కామ్ ఎలా చేస్తారు మళ్ళీ దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అవమానపరిచినట్టు అని కవితమ్మ గారు చెప్పారు అంటే మీరు లిక్కర్ స్కామ్ చేస్తే తెలంగాణలో ఉన్న మహిళలందరూ లిక్కర్ స్కామ్ చేసినట్ట దీన్ని మేము మహిళా పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మహిళలందరికీ కవితమ్మ గారు క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉంది లిక్కర్ స్కామ్లో ఆమె ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకోవడానికి కానీ రేపో మాపో కవితమ్మ గారు అరెస్ట్ అవ్వడం ఖాయం బీఆర్ఎస్ ప్రభుత్వము ఆల్ పార్టీస్ కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి నిరుద్యోగులకు ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ టీపీ జిల్లా నాయకులు రజితారెడ్డి గారు మాట్లాడిన ప్రశ్న చూస్తే మరి వాస్తవం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల ఆత్మ గౌరవాన్ని కలవకుండా చంద్రశేఖరరావు కూతురు కలవకుండా కవిత తీసుకోబోయే ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు కనీసం కలవకుండా కుటుంబానికి కానీ కలవకుండా కుటుంబం పరిపాలించే పరిపాలన కానీ సిగ్గుంటే సారాలిక్కడంతా చేయాలని చెప్పేసి ఏమనుకుంటున్నాము ఆయనతో కూడా వాళ్ళకి లేదు కాబట్టి అక్కడికి పోయి ఢిల్లీలో సారా సీసాలు ఇక్కడ బతుకమ్మ పోసినట్టు అక్కడికి పోయి సారా సీసాలు పోసి మా తెలంగాణ రాష్ట్ర
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని భంగం కలిగించింది కాబట్టి త్వరలో కవిత తప్పకుండా అరెస్ట్ అయ్యేదని చెప్పి అరెస్ట్ అయిన వెంటనే తీన్మార్మారాన్ని కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మరి కలవకుండా కవిత గారు తప్పకుండా క్షమాపణం అడగాల్సిన రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ అన్న బిఎస్పి పార్టీ తరఫున జిల్లా ఇన్ఛార్జి మంద బాలయ్య గారు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నీలివందనాలు. ఏదైతే మరి తీర్మాన మల్లన్న టీంకు మొదట అభినందనలు. మరియు ఈ యొక్క ఈ నిర్ణయం తీసుకోవడం అనేది దాదాపు దేశంలో ఉన్న బరువు బలహీన వర్గాలు శక్తి లేని వర్గాలన్నీ ఏకం కావడానికి ఒక నాంది పలికిండు మల్లన్న. అట్టి మల్లన్నకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయాలు ఖచ్చితంగా ఆయనను విడుదల చేసేదాక మనం అందరం ఆయన వెంట ఉండాలని మేము ఘంటాపథంగా మేము శపథం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఏదైతే మరి మనం అందరము కలుస్తామో మనం అందరము నిలుస్తామో గెలుస్తాము. కాబట్టి మనం అందరం కలవకుండా నిలవకుండా గెలుస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క రథసారథి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుడు అనేటోడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలల్లో ఇంత మూర్ఖుడు ఇంత అబద్ధాల కోరు నేనైతే చూడలే. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని గద్దె దించాలంటే మనం అందరం ఎలాంటి ఇన్ఫాటి ఎలాంటి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఉండి ఖచ్చితంగా గద్దె దించే వరకు ఆయన అతనే కొనసాగుతాడు, ఆయన కుటుంబం కొనసాగుతుంది, ఆయన బిడ్డ కొనసాగుతుంది, ఆయన అల్లుడు కొనసాగుతాడు, ఆయన కొడుకు కొనసాగుతాడు. కాబట్టి ఇది దించాలంటే మనం అందరం ఏకం కావాలి, పేదవాళ్ళందరూ ఏకం కావాలి. మొదట వాళ్ళు ఈ దేశం లోపల ఎంత అహంకారులు అంటే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఇంత మూర్ఖు లేడేమో. కాబట్టి ఆ మూర్ఖుని గద్దరించాలంటే మనం అందరం ఏకం కావాలి, ఎలాంటి ఫీలింగ్ రాకూడదు, అందరూ ఏకం అయితేనే జరుగుతుంది. కాబట్టి మనం అందరం కలవాలని గుర్తు చేస్తూ ఏదైతే మరి ఆ తల్లి తీర్మాన మల్లన్న భార్య గారు పోయి మరి అక్కడ గవర్నర్కు అప్పీల్ చేసుకోవడము అందరికీ అప్పీల్ చేసుకోవడము తప్పకుండా ఈ మహిళా తల్లులు కూడా అందరు గుర్తు చేస్తారు. అది మనం అందరము బాధపడాల్సింది. ఒకవేళ నిజంగా దేవుడు అనేటోడు ఉంటే వాళ్ళను నాశనం చేయాలి. ఎందుకంటే ఆ తల్లి ఆయనకప్పుడు పిల్లలు పట్టుకొని పోయింది ఆమె. అది బాధాకరమైన విషయం. మనకు టీవీలో చూస్తేనే బాధ అనిపిస్తుంది. కాబట్టి మనం అందరం బాధపడాల్సింది, మనం ఖచ్చితంగా సమైక్యత కావాల్సింది, వాడిని ఊడగొట్టడానికి మనం అందరం ఐక్యంగా కావాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన తీర్మాన మల్లన్న కమిటీకి జై భీములు, జై భారత్, జై పూలే. థ్యాంక్ యూ సార్. బిఎస్పి పార్టీ జిల్లా నాయకుడు మంద బాలన్న మాట్లాడినట్టు అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించుకోవాలంటే ఆంధ్ర పాలకుల నుండి విభజించుకోవాలంటే అన్ని పార్టీల వాళ్ళు అన్ని ప్రజాసంఘాల వాళ్ళు అందరూ ఏకమైతేనే తెలంగాణ రాష్ట్రాన్ని విభజించుకోవడం సాధ్యమైంది, మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం సాధ్యమైంది. మరి అదేవిధంగా ఇప్పుడు కలవకుండా కుటుంబానికి వశమైపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూడా మనమంతా ఏకమయ్యే సమయం ఆసమయం కాబట్టి మనం అందరము ఏకం చేసి మన తెలంగాణ రాష్ట్రం కోసము పోరాడదామని చెప్పేసి నిర్మాణాలని కూడా చెప్తుంది. బన్నారపు ఆలయ గారు రాష్ట్ర నాయకులు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, ఈరోజు అఖిలపక్ష కమిటీ సమావేశం ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల సోదరులకు సోదరులకు ఏర్పాటు చేసినటువంటి తీర్మాన మల్లన్న కమిటీ సభ్యులకు అందరూ కూడా ఉదయపడి నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఈ విధంగా తీర్మాన మల్లన్న గురించి సమావేశం అయినటువంటి సందర్భాన్ని మనమందరం ఆలోచించలేదు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాడు, నిధులు మనై నీళ్లు మనై దోచుకుంటుండు ఆంధ్ర పాలకులు అన్నారు. అరే మురుకుడా, ఇలా తెలంగాణ వచ్చింది ఇక నిధులు నీళ్లు ఎవరు దోచుకుంటుండ్రా, అప్పుడు అందరు కలిసి దోచుకోవచ్చు ఆంధ్రోళ్ళు, కానీ అలా తెలంగాణ వాళ్ళు దోస్తలేరు, ఆంధ్ర వాళ్ళు దోస్తలేరు, కేవలం నీ కుటుంబంలో నలుగురు మాత్రమే ఇలా నిధులు నీళ్లు దోస్తున్నారు. నీకేమైనా నైతిక బాధ్యత ఉన్నదా, నీ బిడ్డకేమో నైతిక బాధ్యత ఉన్నదా, నీ కొడుకేమో నైతిక బాధ్యత ఉన్నదా, నీకు నైతిక బాధ్యత లేవు, మీరు ధన సంపాదనే
ముఖ్యం కాబట్టి మీరు నైతిక బాధ్యతల గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఇక్కడ తీర్మాన మల్లన్న గారు ఏం చేసిండు సమాజానికి చెడు చేసిండా నీకు నీకు నీ కుటుంబానికి ఏమైనా చెడు చేసిండా లేకుంటే యావత్ తెలంగాణలో 4 కోట్ల మందికి ఏమైనా తీర్మాన మల్లన్న అన్యాయం చేసిండా ఎవరికి అన్యాయం చేయలేదు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలకు తెలియపడానికి కొరకే ఆయన పనిచేస్తుండ తప్ప మరి ఎరుకు ఎవరు కూడా చెడు చేస్తారనే విషయం కూడా మరి ముఖ్యమంత్రి తెలియదా టీటీ తెలియదా ఆమెకు తెలియదా ఇవాళ కేవలం నీ కుటుంబాన్ని విమర్శిస్తున్నాడు అనే ఉద్దేశంతో విమర్శకుడు నా దగ్గర ఉండదు నా రాష్ట్రం ఉండదు అంటే రాష్ట్రం ఈయన పెట్టినట్టు ఈయనే మన 4 కోట్ల మందిని ఈయన ఎక్కడ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినట్టు నిలబడడం అనేది సరైనది కాదు నేను అవినీతి పాల్పడితే ఈ జనమంతా నా ఎందే నా వెంట ఎందుకుంటారు నేను పెట్టేటువంటి మీటింగ్ ఎందుకు వస్తారు అని దాని మీద మనందరూ కప్పిపుచ్చడానికి కొరకు వచ్చినటువంటి వాళ్లకు 500 రూపాయలు ఇచ్చి సారా గీరా మందులో బిర్యానీలు ఇచ్చినటువంటి విషయం మనందరూ తెలుసు ఆనాడు ఎన్నికల ముందు పెట్టినటువంటి అక్కడ మరి ఏ విధంగా అయితే మనకు ప్రచారం మరి పదంలోకి వచ్చిందో ఆయన పెట్టినటువంటి సీసాలు కానీ మందులు కానీ బిర్యానీలు కానీ మనందరూ తెలుసు ఇలా మేము ఏమంటున్నాం అంటే ఇలా కలవకుండా కవిత మాట్లాడుతున్నారు తెలంగాణ బిల్లు మహిళా బిల్లు అంటారు అమ్మా నువ్వు దాని గురించి ఆలోచించే నేది కాకుండా లేదు నీకు రోజు దగ్గర పడ్డాయి నీ కొడుకు దగ్గర పడ్డాయి నీ బిడ్డకు దగ్గర పడ్డాయి నీ ప్రభుత్వానికి దగ్గర పడ్డది త్వరలో జరిగేటువంటి 6 మాసాలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నీకు తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా తగిన గుణపాఠం చెప్తారు కేసీఆర్ నియంత్రణలు దేశం ఎంతో మంది చూసింది నియంత ఈ తెలంగాణలో ఎవరు లేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేరు ఇప్పుడు తెలంగాణ లేరు చాలా నియంత్రణ వ్యవహరిస్తాం నియంత్రణమే నీ నాశనానికి దారిస్తుందని విషయం కూడా నువ్వు గుర్తుంది మనం వేస్తాం మరి అవకాశం కల్పించిన పెద్దలకు సోదరులకు సోదరులం అందరికీ ఉదయపడి నమస్కారం తెలియజేస్తాం ఏదైతే తనకు అన్యాయం జరిగినటువంటి ఉన్నదో దానికి గాను కలలు పాష అనేటువంటి భీమార్మి మన తీర్మార్ మల్లన్న కరీంనగర్ జిల్లా తరపున అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేసినందుకు నేను తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే తీర్మార్ మల్లన్న అనేటువంటిది కార్యక్రమాలు ఏదైతే చేస్తుండో ఏదైతే గంట పదంగా మొక్కుసూటిగా చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు నిద్రపోయేటువంటి వాళ్ళను నిద్ర మేల్కొనేటట్టుగా చేస్తుండు ప్రతి అన్యాయం మీద అక్రమాల మీద మన రేప్స్ కావచ్చు లేకుంటే మర్డర్స్ కావచ్చు లేకుంటే ల్యాండ్ మాఫియా కేసులు కావచ్చు భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ విషయాలు కావచ్చు మన కాన్స్టిట్యూన్సీ వైజ్గా కూడా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నటువంటి విషయాలు కావచ్చు ఈయన ఆయన ఎమ్మెల్యే మినిస్టరు ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం అని చూడకుండా ఆయన గొంతు ఎత్తి రాష్ట్ర ప్రజలను ఒక ఆలోచింపజేస్తున్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ యొక్క పరిపాలనలో చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి ఏదైతే డ్యూటీలు ఉన్నాయో ఒక దాదాపుగా 50% డూబే 50% అక్రమమైనటువంటి కేసులు పెట్టడం అక్రమమైనటువంటి పరిపాలన చేయడం వల్ల అక్రమంగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో లంచాలకు ఎగబడి కోట్లాది కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క పోలీసు వ్యవస్థ చూసి ప్రజలు సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏర్పడదు. అందుకే చాలామంది ఏమంటారంటే ఈ యొక్క పోలీసు వ్యవస్థనే కేసీఆర్ కుటుంబంగా మలుచుకున్నాడని చెప్పి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక నేను ఏమంటున్నంటే ఈ యొక్క కేసీఆర్ పరిపాలన లోపల గొంతును నొక్కడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రం. అదే రకంగా చూస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో అది కూడా గొంతు నొక్కడమే జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ యొక్క తప్పులను అక్రమాలను అన్యాయాలను ఎదురు చూస్తారో వాళ్ళను అక్రమమైన కేసులు పెట్టి జైళ్లలో సంవత్సరాల తరబడి పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భం తెలియపరుస్తూ ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే ఇప్పుడు కేసీఆర్ మన తిరుమల మల్లన్న విషయానికి వచ్చినప్పుడు కామారెడ్డి ఇష్యూలో అప్పుడు జీవన్రెడ్డి ఎమ్మెల్యే అరెస్ట్ చేపించినప్పుడు నేను భీమార్మి తరఫున నేను కలెక్టరేట్ కాడ కూడా మేము ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ లేకుంటే రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు అందరం ఒక ఏకతాటికి వద్దాం. ఈ కరీంనగర్ జిల్లాలో అందరం ఒక ఏకతాటికి వచ్చి అన్యాయాన్ని ఎదురుద్దాం. ఒక్కరిద్దరు కాకుండా ఒక 100 మంది 200 మంది 500 మంది ఈ అన్యాయాన్ని ఎదిరించకుంటే ఈ తప్పులు చేసి ఉప్పు మేము ఉప్పు చేసినాం అనేటువంటి చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి అది తప్పు అని చెప్పి మనం దాన్ని
కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితికి మనం రావాలి. అదే తీర్మాన్ మల్లన్న కరీంనగర్ జిల్లా టీము ఆధ్వర్యం లోపలనే ఏదో ఇంతమంది ముందుకొస్తే అంతమందికి ఇంటిమేషన్ ఇచ్చి అంతమందిని ఇన్వైట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్తా ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే తిరుమల మల్లన్న బయటకు వచ్చే వరకు మనం ఒక 500 నుంచి ఒక 1000 మందిని మొబిలైజేషన్ చేసి న్యాయస్థానం నుంచి కలెక్టరేట్ వరకు మనం ఒక ర్యాలీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తనకు నేను నా యొక్క సలహా ఇస్తున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. కనుక ఈ యొక్క తనం బయటకు వచ్చే వరకు మనం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం, చేతనే ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క రెండు ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు పోతేనే భారతదేశంలో నివసించేటువంటి ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది, సుఖ సంతోషంతో ఉంటారు. కానీ మళ్ళీ గిట్ట ఒకవేళ 2 సార్లు వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలు కూడా విసిగించిపోయినారు. కాబట్టి ఏంటంటే ఒక తాటి మీదకి వచ్చి ఒక ఎస్సీ బీసీ మైనార్టీల హైకత వర్ధిల్ అనేటువంటి ఏదైతే మనం కొనియాడుతున్నామో ఆ పద్ధతిలో మనం రాజ్యాధికారులు సాధించుకుంటే తప్ప మనకు వేరే గత్యంతరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. నా పేరు బోనిపల్లి చంద్ర, జై భీమ్. ఆల్ పార్టీస్ వాళ్ళము, అన్ని కుల సంఘాల వాళ్ళము, అన్ని ప్రజా సంఘాల వాళ్ళము, అందరము ఉద్యమకారులము ఏకమై తప్పకుండా తీర్మాన వలన బయటకు వచ్చేంత వరకు ఉద్యమం చేద్దాము, తప్పకుండా పోరాడాలని చెప్పేసి తీర్మాన వలన టీం కూడా అదే చెప్తుంది. అఖిలపక్ష సమావేశం అనంతరము దీనిపైన చర్చించి ఏదో ఒక రోజు ఒక తేదీ అనేది ఖరారు చేసుకొని తప్పకుండా ఈ ఉద్యమం చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీ తరఫున వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క చక్కని సమావేశం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా ట్యూనిస్ అధ్యక్షులు అఖిల్ గారికి, మరియు రిపోర్టర్ సంపత్ గారికి, మరియు స్టాఫ్ అందరికీ కూడా, మరియు ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన అఖిల పక్ష ఆల్ పార్టీ జిల్లా రాష్ట్ర పదాధికారులకు, మరియు రైతు నాయకులకు, మరియు ఇతర యూట్యూబ్ ఛానల్స్ యజమానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, స్వాగతం తెలియజేస్తున్నాను. ముందుగా ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మరియు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక దాని యొక్క టాపిక్ గురించి డిస్కస్ చేయాలని రిక్వెస్ట్. తర్వాత మనము గతంలో ఎవరేం చేశారు, నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు వస్తాయి రావు అనేది తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది ఇక్కడ ఒక సందర్భం కాదని సూచన అందరికీ కూడా. మరియు మనం ఈరోజు చూసినట్టయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ఉద్దేశంతో మనం ఈ యొక్క బంగారు తెలంగాణ సాధించుకున్నాం. ఓన్లీ కేసీఆర్ అటు ఒక కుటుంబం మాత్రమే కొట్లాడితే రాలేదు, 1200 మంది బలిదాన వల్ల ఏర్పడిన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ, గతంలో ఉన్నట్టయితే మన అప్పుల సంఖ్య చూసుకున్నట్టయితే ఒకటి ఉంది, ఇప్పుడు మాత్రం 100,000 కోట్ల అప్పులకు చేరువలో ఉంది మన రాష్ట్రం. దీనికి అంతటికి కారణం తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ అని అతని కుటుంబం కానీ. ఈరోజు మనం చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా అతను చిన్న స్థాయి నుంచి ఎదిగిండు. అంతకుముందు ఒక చిన్న యొక్క ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని ఫోన్ ద్వారా ప్రారంభించి ఈరోజు ఎంతో మంది ఎంప్లాయీస్కి, నిరుద్యోగులకి ఒక దీని యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఉద్యోగం కల్పించిన గొప్ప వ్యక్తి అయినే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ, ఎవరికి కూడా ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సామాన్యునికి సైతం తీన్మార్ మల్లన్న ఆశ్రమించే విధంగా ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ మధ్యలో కాలంలో చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ అనే ఒక కుంభకోణంలో ఇరుకున్నటువంటి తన బిడ్డ కవిత అదే రోజు ఎక్కడ అరెస్ట్ అవుతుందో అనే ఉద్దేశంతో దీన్ని ముఖ్యంగా ప్రజలకు బలంగా తీసుకునే గొప్ప వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆ యొక్క దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు అతని యొక్క తీన్మార్ మల్లన్న ఛానల్ దగ్గరికి రావడం, అంతకుముందు అక్కడ రక్కీ నిర్వహించడం, వేరే వాళ్ళు పట్టుకొని ఎక్కడ అని చెప్పి నిలదీయడం జరుగుతుంది. అప్పుడు మేము అది కాదు ఇది అంటే వాళ్ళ ఐడి కార్డు చూసినట్టయితే పోలీసు వాళ్ళని గమనించడం జరిగింది. తర్వాత అప్పుడు కొన్ని 100ల సంఖ్యలో దాని యొక్క ప్రాంగణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులు కానీ, మఫ్టీ పోలీసులు కానీ, ఐడి పార్టీ వాళ్ళు కానీ, ఎస్బీ వాళ్ళు కానీ అందరూ కూడా దాడి చేసి ఒకటే విధంగా అన్యాయంగా, అక్రమంగా తీన్మార్ మల్లన్న గారిని, సుదర్శన్ గారిని కానీ, మరియు 5 రిపోర్టర్స్ని తీసుకుని వెళ్ళిన సందర్భం మనందరం, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఈ యొక్క సన్నివేశం మనం చూస్తున్నట్టయితే అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఇటు వెళుతుంది, గవర్నమెంట్ ఒక రాజరిక పాలన ఎమర్జెన్సీ పీరియడ్ తలెక్కినట్టు మనకు కనిపిస్తుంది. తీన్మార్ మల్లన్నతో పాటు చాలా మంది ఈరోజు కాలేజ్ టీవీ గారు కానీ, వైఎస్ఆర్ టీవీ గారు కానీ, ఎవరు కూడా ప్రశ్నించే గొంతుగా వేస్తే వాళ్ళకు షూకాజ్ నోటీసు పంపించడు, అక్రమంగా కేసులు బనాయించడు, అదేవిధంగా ఈ యొక్క మన లీకేజ్ స్కామ్ పేపర్ టీపీఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ స్కామ్ లో
రాజశేఖర్ అనే వ్యక్తి కవితతో గాని కేటిఆర్ తో గాని కేసీఆర్ తో గాని దిగిన ఫోటోలు ఈ రోజు మనం ట్విట్టర్ ట్రెండింగ్ లో చూస్తున్నాం. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా షేర్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గాని సర్పంచులు గాని మరియు మంత్రులు గాని జస్ట్ ఈయనకు కొంబు కాస్తున్నారు. ఇట్లాంటి తీర్మాన మళ్ళీ అరెస్ట్ అయితే ఎవరు స్పందించడు? కానీ కవిత ఎక్కడ అతన్ని అరెస్ట్ చేస్తారో, ఎక్కడ ఏం చేస్తారో చెప్పి ఢిల్లీకి మంత్రులందరూ కూడా పోవడం సిగ్గు చేయడు. ఈ ప్రజలు చక్కగా చూస్తున్నారు. మరియు నిరుద్యోగ భుక్తి ఇస్తానడు కేసీఆర్ ఇవ్వలే. రైతు బంధు అన్న రైతు బంధు కొద్ది మందికి మాత్రమే, అతని యొక్క మంత్రులు మల్లారెడ్డి అట్లాంటి వాళ్ళకు మాత్రమే రైతు బంధు వస్తుంది. దళిత బంధు అన్నాడు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే దళిత బంధు, అది లేదు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి లేదు. స్కాలర్షిప్స్ అన్నాడు, స్కాలర్షిప్స్ లేవు. రియర్స్మెంట్ అది లేదు. మొత్తం భూదందా, భూమాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, లీకేజ్ మాఫియా, ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదన్నా దేశంలో ఏదో రాష్ట్రం ఫస్ట్ ఉందంటే ఈ లీకేజ్లలో అవినీతిలలో అక్రమాలలో మాత్రం ఉన్న రాష్ట్రం, ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి అందరూ కూడా అర్థం చేసి ఈ రోజు సిగ్గు చేయడం, ఈ రోజు కానీ రేపు అని ఒక్కరోజు ఆలస్యం కావచ్చు అని కంపల్సరీ కవిత అనేది మోసం చేసింది. ఆమె ప్రజలను ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ తిరగడమే కాకుండా తెలంగాణ ప్రజలను మొత్తం అవమానిస్తున్నారు. ఏమంటే బీజేపీ ప్రభుత్వం మీద దర్యాప్తు సంతాలు మొత్తం ఈయన తప్పు చేస్తే బీజేపీ ప్రభుత్వంలో తప్పు చేసినా వాళ్ళు కూడా జైలుకోవడం ఖాయం. గతం మనం గత చరిత్ర చూస్తున్నట్టయితే ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా తప్పు చేసిర్రు. 100% వాళ్ళు జైలుకు పోతారు. వాళ్ళు ఎవరైనా కానీ బీజేపీ ప్రభుత్వం ఇలా అధికారం ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, అది ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించేది కాదు. మరి ముఖ్యంగా కూడా తీన్మారు మల్లన్న అని ప్రశ్నించే గొంతుక ఆల్రెడీ అరెస్టులు కొట్ట కాదు, లాఠీలు కొట్ట కాదు, కేసులు కొట్ట కాదు. అతనితో పాటు మా భారతీయ జనతా యువమోర్చ నాయకులు కూడా భానుప్రకాష్ గారు అందరూ కూడా టీపీఎస్సీ స్పీకర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించి ఇప్పటికీ వారు కూడా సుమారు 10 రోజులు అవుతుంది జైలుకి వెళ్ళి. ఈ ఉద్యమాలు అనేటివి మన తెలంగాణ గడ్డలోనే పుట్టినాయి. ఈ రోజు మన అఖిల పక్షం అందరు నాయకులు కూడా మనం ఇక్కడ ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఒకటి కాబట్టి ముందుగా తీన్మారు మల్లన్న గురించి ఏ విధంగా రిలీజ్ కావాలి, ప్రగతి భవన్ ముట్టడిగా, కలెక్టర్ ముట్టడిగా, వినతి పత్రాల, ధర్నాల, రాస్తా రోకోల ఏం చేయాలి అని ప్రయోగించాలి. కానీ ఇక్కడ యొక్క రాజకీయ వేడిక కాదు, మనమే మనం ఒకరినొకరం తిట్టుకురుడు కేంద్ర ప్రభుత్వం అధికారి. ఇప్పుడు మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ల పైన అక్రమ కేసులు బనాయించి అవసరమైతే రౌడీ సీట్లో పనిచేస్తాను బెదిరించుడు కానీ, పీడీ యాక్టులు పెట్టుడు కానీ, చాలా మంది జర్నలిస్ట్ మీరు తీన్మారు మల్లన్నతో పాటు కూడా చాలా మంది కూడా బయటకి రాలేని పరిస్థితి ఈరోజు మనకు ఏర్పడ్డది. దీనికి కారణం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, వారి యొక్క మినిస్టర్స్ కానీ, ముఖ్యంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ. ఇప్పుడు సంతోష్ కుమార్ చూస్తున్నట్టే మొత్తం భూదండ వేస్తాడు, అల్లుడేమో మొత్తం నీతి దండ వేస్తాడు, బిడ్డనేమో లిక్కరు, ఈయననేమో పేపర్ లీక్ అవుతాడు, కేసీఆర్ ఏమో మంద అవుతాడు అలా అంటాడు అని చేయిస్తాడు. మన ప్రభుత్వ పరిస్థితి అట్లున్నది. దీనిని మనం ప్రజలలోకి బలంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యంగా ఈ లీకేజ్ కానీ, ఈ లీకేజ్ స్కామ్, పేపర్ లీకేజ్ కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్, దీన్ని చక్కగా ప్రజలకు చాలా పెద్ద సంఖ్యలో తక్కువ సమయంలో మంచి వివరంగా ప్రయత్నం చేస్తున్న టీమ్వర్క్ అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ప్రభుత్వం మా చేయలు ఉన్నది, అధికారం మా చేయలు ఉన్నది, పోలీసు యంత్రాంగం మొత్తం మన చేయలు ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అతని భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానీ చాలా సఫర్ అవుతున్నారు. ఈయన బిడ్డనేమో మొత్తం మంత్రిని ఉంటారు, ఈయనేమో ఎటుగాని పరిస్థితిలో తీన్మారం అక్రమంగా చేసి ఈరోజు నీకు దండు ఉన్నది, నీకు అధికారం ఉన్నది, బలం ఉన్నది అని చెప్పి ఎగురుతున్నాం. అధికారం ఎవరి సొంతం కాదు, కేవలం ఇంకా 6 నెలలు మాత్రమే, తర్వాత ప్రజలటువంటి సిద్ధంగా ఉన్నారు. నేను మొత్తం దించడానికి, గడియల పాలన అంతరజేయడానికి చాలామంది నిరుద్యోగులు సైతం మనం రీసెంట్గా చూసి నిన్న మొన్న ఓయూలో కానీ కేయూలో కానీ ఇక్కడ కూడా అందరు తిరగడం స్టార్ట్ అయింది. తీన్మారు మల్లన్న ఒక్కరిని జైలుకు పంపిస్తే తీన్మారు మల్లన్న ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని 100ల మంది 1000ల మంది కూడా తీన్మారు మల్లన్న బయటకు వస్తారు. నువ్వు అట్లా అందరి మీద కేసులు బనాయించి జైలుకు పంపాలంటే జైలు సరిపోవు, నీ పోలీస్ స్టేషన్లు సరిపోవు. మరొక నియంత మరొక నిజాం యొక్క పాలన మనకు చాలా కళ్ళకు కట్టట్టు కనిపిస్తుంది. ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి సీఎం కేసీఆర్ నీ యొక్క రాజరిక పాలన మానుకో, ఇక్కడైనా ప్రజాస్వామ్యం పైన దృష్టి పెట్టు. ఇలా అక్రమ కేసులు బనాయించుడు, కేసులు పెట్టుడు, జైలు పంపుడు, అవసరమైన పీడియాక్ట్ చేస్తా, రౌడీ షూటో పని చేస్తా అని చెప్పి ప్రజా సంఘాల నాయకులను కానీ, ప్రతిపక్ష నాయకులను కానీ, సామాన్య కార్యకర్తలను కానీ, పార్టీ కార్యకర్తలను కానీ బెదిరించుడు. సోషల్ మీడియాలో ఎవరు కూడా సామాన్య ప్రజలైనప్పటికీ, ప్రతిపక్ష కార్యకర్తలైనప్పటికీ, ఏదైనా కవితకు కానీ, ఈ యొక్క కేటీఆర్ కానీ, పార్టీకి వ్యతిరేకంగా కానీ, ఈ యొక్క ప్రజలకు సపోర్టుగా కానీ, తీన్మారు మల్లన్నకు సపోర్టుగా మనం ఈ యొక్క మధ్యకాలంలో ఈ యొక్క వారం రోజులు వాళ్ళకి ఇష్టానుసారం అయిపోతుంది. రాత్రి కూడా నోటీస్ లేడు. ఇప్పుడు మల్లన్నకు నువ్వు చూసుకున్నట్టయితే ఒక 2 రోజుల ముందు మల్లన్న కార్యాలయం పైన కొద్ది మంది గుండాలు వచ్చి దాడి చేసిర్రు. మల్లారెడ్డి అనుచరులు కావచ్చు, కేటీఆర్ మరియు కవితని యొక్క చక్కగా వాళ్ళని వివరించిన నేపథ్యంలో తీన్మారు మల్లన్న భయభ్రాంతులకు గురి చేయాలి, అతను అణగదొక్కాలి, అతను అణగదొక్కి ఇతర ఏ యూత్ వచ్చారో బయటకు రావు, మీడియా బయటకు రాదు అనే ఉద్దేశంతో వాళ్ళు వెల్లుడు రక్కి చేసుడు. అతను మీడియా ఆ సమయంలో తీన్మారు మల్లన్న
క్యూనూస్ ఛానల్లో లేడు. లేనప్పటికీ వారి యొక్క ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఆఫీస్ ధ్వంసం చేయడం జరిగింది, వారి యొక్క స్టాఫ్ పైన దాడి చేయడం జరిగింది. కానీ పోలీస్ స్టేషన్లకు పోయి వాళ్లకు పిటిషన్ ఇస్తే మాత్రం ఏ ఒక్క ఎస్ఐ స్పందించాడు, సిఐ స్పందించాడు, ఏసీపీ స్పందించాడు, సిపి స్పందించాడు, మరి డీజీపీ స్పందించాడు, అసలు మన పోలీస్ వ్యవస్థ ఎటు పోతుంది? ప్రజల యొక్క రక్షణకు బటన్లాగా ఉండే పోలీసులే ఈరోజు ప్రజలకు, నాయక ప్రతిపక్ష నాయకులకు, కార్యకర్తలకు, ప్రశ్నించే గొంతుకులకు, అట్లాంటివంటి తీన్మార్ మల్లన్న గాని ఇతర జర్నలిస్టులకు కూడా ఒక రక్షించే బటన్ వై మొత్తం శత్రువులాగా, ప్రతిపక్ష కండువా లేని కండువా వేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా, కార్యకర్తలుగా ఎవరైతే సిగ్గు చేయడం, ఇకనైనా మన డీజీపీ కానీ మరి యొక్క పోలీసీ యాంత్రాంగం పద్ధతి మార్చుకోవాలి. లేని ఎడలో నెక్స్ట్ ఈ యొక్క గవర్నమెంట్ వస్తే ఇది అధికారం శాశ్వతంగా, అప్పుడు మాత్రం మీరు కూడా ఇదే విధంగా జైలుకి వెళ్ళడం ఖాయం. కేటీఆర్, కేసీఆర్, కవిత, అల్లుడు హరీష్ రావు, సంతోష్ కుమార్, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్ కానీ, నాయకులు కానీ అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. వెంటనే తీన్మార్ మల్లను బేషరతుగా విడుదల చేయాలి. అదేవిధంగా టీపీసీసీ యొక్క ఇష్యూలో దీనికి కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్ వెంటనే బర్త్రాఫ్ చేయాలని, కవితని కూడా రాజీనామా, గతంలో ఈటల రాజేందర్ పైన ఒక అలిగేషన్ పెట్టేసి వెంటనే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు, నీ బిడ్డ పైన నీ కొడుకు పైన వస్తున్నటువంటి ఈ అలిగేషన్ దృష్టిలో పెట్టుకొని నువ్వు కరెక్ట్ నాయకుని అయితే బర్త్రాఫ్ చేయి, తర్వాత ప్రూవ్ కాకుండా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా టీపీఎస్ఎస్సి ద్వారా నష్టపోయిన గ్రూప్ 2 ఎగ్జామ్లకు ప్రిపేర్ ప్రతి ఒక్కరికి కూడా 100,000 రూపాయలు నష్టపరిహారం చెల్లియాలని, వెంటనే బేసరికగా తీన్మారు మల్లన్నతో పాటు ఇతర జనరేషన్ వెంటనే విడుదల చేయాలి. లేని ఎదలో మేము మీ ప్రగతి భవన్ ముట్టడికి కానీ, కలెక్టరేట్ ముట్టడికి కానీ, అవసరమైతే కమిషనరేట్, డీజీపీ ఆఫీస్ ముట్టడికి కానీ లెక్క చేయమని చెప్పేసి ఈ యొక్క తీన్మారు మల్లన్న ద్వారా ఇంత చక్కని యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి అఖిల్ గారికి, తీన్మారు మల్లన్న స్టాఫ్ గారికి, మరియు అందరికీ కూడా, మరియు ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన అఖిలపక్ష నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏ ఒక్క పిలుపునిచ్చినవునా మా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కోసం కూడా లీగల్ టీంతో మాట్లాడి వారి విడుదల చేయడం కృషి చేయడం జరుగుతుంది. మా భారతీయ జనతా యువమోర్చా మా జిల్లా కరీంనగర్ జిల్లా పక్ష తరఫున కూడా నేను కూడా మీరు ఏ ఒక్క పిలుపునిచ్చిన అఖిలపక్షంతో పాటు మీ ముందు కొనసాగడానికి ఉద్యమంలో తీన్మార్ మల్లన్న బయటకు వచ్చే వరకు కూడా నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, ధన్యవాదాలు. నా పేరు ధీరజ్, నేను భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ ఇన్ఛార్జ్. రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా మాఫియాలలో బొరుతుందన్న విషయం వాస్తవమే. ప్రతి ఒక్క మాఫియా, ఇసుక మాఫియా కానీ, బండ మాఫియా కానీ, ఇంకా ఈ లీకేజీల మాఫియా కానీ, ఈ రాజకీయాల మాఫియా కానీ, కుటుంబ పాలన మాఫియా కానీ, ఇక ఆఖరికి సారాదండ మాఫియా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం వశమైపోయింది. ఈ ప్రజలలో తీసుకురావాలని చెప్పేసి యూనిస్ వేదిక ద్వారా తీన్మార్ మల్లన్న గారు ప్రజలను ఊరికే రైట్ టు రీకాల్ సిస్టమ్ గురించి చైతన్యపరుస్తుంది. రైట్ టు రీకాల్ అంటే ఏంటంటే, ఎవరైతే ప్రజల మనం ఏ విధంగా అయితే ఒక నాయకుడిని ఎన్నుకున్నామో ఆ ప్రజలే ఎన్నుకున్న నాయకుడిని గద్దె దించడమే రైట్ టు రీకాల్ సిస్టమ్. ఆ సిస్టమ్ కనుక ఉంటే ఈ మాఫియాలు, ఈ దందాలు, ఈ కబ్జాలు, ఈ కుటుంబాల పాలన, ఈ నియంత్రిత పాలన, ఈ నియంత పాలన అనేది నశించిపోతుంది. కాబట్టి సంస్థ ద్వారా మార్ మల్లన్న అభిమానులు, కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులుగా బీఎస్పీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, మరి తీన్మార్ మల్లన్న సైన్యం, మరి వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు. రైతు సంఘం నుంచి కూడా ఈరోజు తమ్ముడు పాషా పెట్టిన, అఖిల్ పాషా పెట్టిన నా బాధ్యతగా అన్నట్టుగా ఏ మాదిరిగానైతే అతను నిర్వహిస్తున్నాడో అదే మాదిరిగా ఇక్కడ కూడా వివిధ సంఘాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ ఇవాళ తెలంగాణ గడ్డ మీదకెళ్ళే కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు. తీన్మార్ మల్లన్న అంటేనే గల్లీ గల్లీకి ఓ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు బావోట బయలుదేరింది. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రలోని పాలన ఉన్నప్పుడు ఆంధ్రలోని పాలనలో ప్రతి ఒక్కడు అనుకునేది ఒక కేసీఆర్ పుట్టాలి, ఒక కేసీఆర్. కానీ ఇలా తొండ ముదిరి ఊసరెల్లి అయింది అన్నట్టుగా ఇవాళ ఊసరెల్లి అయిపోయిండు వీడు కేసీఆర్ అన్నాడు. కుటుంబ పాలన కొనసాగుతుంది. ఇవాళ గ్రానైట్ మాఫియా ఎవడరా అంటే కేసీఆర్, ఉసుకే మాఫియా ఎవడరా అంటే కేసీఆర్. రైతుల భూములను ఎస్సీలై బీసీలై ఈ పార్టీ పుట్టక ముందటి నుంచి వాని భూములు గుంజుకుంటుండ్రు ఎవడరా అని అంటే ఈ కేసీఆర్. మెడికల్ మాఫియా 10-15 డాక్టర్లు కలుసుకొని, ఆ డాక్టర్ కూడా కాదు,
ఈ టిఆర్ఎస్ నాయకుడు ఉంటే చాలు, అలాంటి దగులుబాజు నా కొడుకులు ఇల్లంతా కలిసి వీళ్ళంతా ఒక డాక్టర్లను అక్కడికి ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్ మాఫియాను కూడా నడిపిస్తున్నారు. ఇవాళ లక్షలకు లక్షలు పీడించి లాక్కుంటున్నారు. ఇలాంటి విషయాల మీద నికార్షంగా గొంతెప్పి ఒక స్టూడియోలో నిలబెట్టి బాధితులను వాళ్ళ గురించి మాట్లాడిండు గనుకనే అది జీర్ణం కాలేదు ఇది కేసీఆర్కు ఈ దగులుబాజు పాలనకు. నింగి నింగడు నా కొడుకు నా బిడ్డ ఇలా ఏదైతే తయతక్కలు ఆడిది లేడీ ఆడి లేడీ అంటేనే సిగ్గనిపిస్తుంది. బతుకమ్మ ముసుకులో బతుకమ్మ ముసుకులో తెలంగాణ ఆత్మగౌరవం ముసుకులో లిక్కర్ మాఫియా ఇలాంటి దందాలు చేసే నాయకురాలంటే సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది. కేసీఆర్ బిడ్డ ఓ కేసీఆర్ అంటే పొడగొట్టిండి అంటున్నాడు. సవాలక్ష్య అబద్ధాలు ఆడిన అబద్ధ కోరి ఎవడన్నా ఉన్నాడంటే వారు కేసీఆర్ తప్పనే ఇంక ఎవడు కూడా కాదు. దళితునికే పుట్టినట్టుగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులను దగాబాద్ చేసిండు. దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎప్పుడైతే జామీదార్ జాగీదార్ పద్ధతి పోయిన తర్వాత దొరలు భూస్వాములు ఈ దళితులై బీసీలై భూములు లాక్కుంటా ఉంటే ఆ భూముల మీద జెండాలు వాతి బిడ్డ నీ అయ్య జాగీర్ కాదురా ఈ భూములు దున్నమానికే కావాలని ఈ మాదిరిగా అక్కడ ఆందోళన చేసిన వాళ్ళ ఆ దొరలు ఎవరైతే ఉన్నారో వ్యభిచారులుగా ఉన్న దొరలు పీడించి బలంగా గుంజుకున్న భూములు అలాంటి వాళ్ళను తరుపుతే వాళ్ళు పట్టణాలలో పడితే ఆ పట్టణాలలో ఇక్కడికి రప్పించి ఇవాళ ఆ ధర్నీ అన్న కార్యక్రమం కూడా తీసుకొచ్చి ఎవరైతే సాగు చేసుకుంటా ఉన్నారో భూమిని నమ్ముకొని వాన్ దగ్గరికి భూమి రాకుండా ఎవరికి పోయిందంటే వెనకట ఎవరైతే జామీదారు జాగీదారో లేకుంటే వతనదారులుగా భూముల మీద ఎవరైతే పట్టాలు పొందిరో ఆ అగ్రవర్ణ ఆ దగులుబాజులకే మళ్ళీ భూమి చెందడానికి చేసిన కుట్రనే ఇది కేసీఆర్ కుట్ర. అదే పద్ధతిలోనే ఈ తెలంగాణలో కొనసాగుతున్న ఈ దొరల యొక్క జులుమ్ అన్నది ఇంకా కొనసాగుతుంది. అతి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని కేటీఆర్ అంటాడు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే ఆ పేపర్ లీకేజ్ లో కేటీఆర్ది హస్తం ఉన్నది అని అన్నందుకు అతని మీద కేసు బుక్ అయింది. అదే మాదిరిగా ఎంత దారుణంగా అంటే ఇద్దరే అని చెప్తాడు కేటీఆర్. ఇద్దరే కేటీఆర్ అంటాడు. ఇప్పుడు 10 నుంచి 15 మంది దాకా ఈ లీకేజ్ లో బయటపడ్డది. అంటే ఇది ప్రజలకు ఏం చెప్పబోతున్నానంటే తీర్మార మల్లన్న నికార్సమైన గొంతుకగా ఇలాంటి దగులుబాజ్ టిఆర్ఎస్ ఇలా బిఆర్ఎస్ బీర్ బ్రాండి బిర్యానీలా 8 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఉద్యోగం పెట్టని దగులుబాజ్ పాలన ఏమందన్న ఉన్నదంటే అది కేసీఆర్ పాలన, ఈ ఎలమదొరల పాలన. ఈ ఎలమదొరల పాలన ఎలా ఉన్నదంటే దాదాపు అడాని అన్నవాడు ప్రపంచ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన వాడు అంటే డబ్బు ఉన్నవాడు అని ఒక బిజినెస్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంపెనీలు అంటే 56 కంపెనీలు. మరి తీర్మార్ మల్లన్న ఈయన యొక్క చరిత్రను వెతికిండు. 1200 త్యాగాలతో వచ్చిన తెలంగాణలో పాలిస్తున్న దొర వీరి యొక్క అసలు చరిత్ర ఏందిరా అంటే వాడు ఒక 6 అని ఒక సంబంధితమైన కల్వకుంట్ల వారి యొక్క 6 కుటుంబాలు ఏవైతే ఎలమదొరలే ఉన్నాయో అలాంటి వాళ్ళు వాళ్ళ బోయిని పెళ్ళి ఇలా ఒక 6 కుటుంబాలే తీసుకొని వాళ్ళందరికీ 1196 కంపెనీలు ఉన్నాయి. 1196 కంపెనీలు మనము ఏది చేసినా కానీ అందులో ప్రతి ఒక్కరి దాంట్లో పెద్ద వాట ఇవ్వందిరా అంటే కేసీఆర్దే. అతి ముఖ్యంగా ఇతన్ని నేను దగులుబాజు మరియు వీడు పెద్ద మోసగాడని ఎందుకు అంటున్నానంటే అతి ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉద్యమకారులుగా విద్యార్థులు పాల్గొన్నారో రెచ్చగొడితే 1200 మంది దాకా ప్రాణాలు అర్పించారో వీళ్ళ పట్ల వీనికి చిత్తశుద్ధి లేదు. మరి ఎలమదొరలు ఎవడన్నా చచ్చిపోయిందా తెలంగాణ ఉద్యమంలో అంటే వాడు కూడా ఎవరు కావాలి. మరి వీనికి విద్యార్థుల మీద ఉద్యమకారుల పైన వీనికి చిత్తశుద్ధి లేదని చెప్పేదానికి ప్రతి ఒక్క యూనివర్సిటీ పిల్లగాళ్ళను ఉద్యమకారులను కోరుకుంటున్నాను. వీడు ఏ ఒక్క ఉద్యోగం పెట్టడు, ఈ తెలంగాణ బాగు గురించి కాదు సహజ వనరులను దోసుకునేదానికి అని చెప్పేదానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ దాన్ని వీరు 60-61 సంవత్సరం చేసి ఉద్యోగాలు రాకుండా చేసిన కుట్ర ఇది కనబడుతుంది మనకు. ఇది అర్థం చేసుకోవాలి విద్యార్థులు. ఇలా మన బతుకులైతే నాలాంటి బతుకులు అయితే సంకనాగిపోయినాయి. నేను తెలంగాణ ఉద్యమంలో శవాలను మోసిన లాఠీలు తిన్నా జైల్లో కూడా పోయినా మరే తెలంగాణ పోరాటమే వచ్చింది 14F కు వ్యతిరేకంగా. అంటే 14F ఏంటిదిరా అంటే ఏ దొరలైతే ఉంటారో రాజకీయ నాయకులు వానికి ఎవరైతే అమ్ముడు పోయే 4వ సింహంగా ఉండురా ఈ దేశానికి శాంతి భద్రతలు రక్షణ భటులుగా ఉండరా అంటే కాపరి కుక్కలుగా పనిచేసే
అలాంటి వారిని చోటి నేపు ద్వారా సిటీలలో లేకుంటే రాజకీయ నాయకులకు దగ్గరలో పెట్టేది. దానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం అన్నది పోలీస్ అధికారులు పోటీ రేపును రద్దు చేయాలని వాళ్ళు పోరాటం చేస్తే మన దాంట్లో మన పోలీస్ కిష్టయ్య లాంటి వాళ్ళు కూడా బలైపోయారు. అదాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో భాగంగా పోటీ రేపు రద్దు చేయాలని పోరాటం చేస్తే పోటీ రేపు రద్దయింది. 610 జీవో వచ్చింది. 610 జీవో అంటేనే తెలంగాణ అంటే మన తెలంగాణ ఆత్మగౌరవం అనేది 610 జీవో. కానీ 7 సంవత్సరాలు ఇటు తాగి పండుకున్నాడు కనుకనే ఈ 7 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు చేసింది 317 జీవో. 317 జీవో ఏంటంటే ఉన్న ఉద్యోగస్తులను ఇక్కడికి వెళ్ళి ఇంకో జిల్లాకు, ఇంకో జిల్లా నుంచి ఇంకో జిల్లాకు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే కేసీఆర్ యొక్క వెనకపోయి జెండాలు పడుతున్నారో అలాంటి వాళ్లకు సెల్యూట్ కొడుతుంది చెప్తున్నాను. అది దగులు బాజీ కానీ ఇది అల్లా యలమన కొడుకులదే రాజ్యం. వాళ్ళు మన కిందికెళ్ళే భూమిని గుంజుకుంటున్నారు, మన ఆస్తి పాస్తులు సహజ వనరులు దోసుకుంటున్నారు. కనీసం సొయ్యి తీసుకొచ్చుకుని అన్న బయటికి రండి. వాస్తవానికి చాలా వరకు ఎస్సీలు బీసీలకెళ్ళి కూడా కొంచెం బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు రాదని పట్టుకొని ఉంటున్నారంటే ఎవడైతే దళిత బంధు లేకుంటే రైతు బంధు లేకుంటే ఆ 2 గదుల ఇళ్ళ గురించి ఆశపడి ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రమే దాన్ని పట్టుకుంటున్నారు. వాళ్ళంటి వాళ్ళే ఇలా బీసీల మీద లేకుంటే ఓసీల మీద అట్రాసిటీ కేసులు వేస్తున్నారు. ఇది ఏసుడు కాదు, ఏయించడానికి చేస్తున్న కుట్రనే ఇది కేసీఆర్ది. అంటే కార్యకర్తలను ఇలాను ఆయుధంగా మార్చుకుంటున్నాడు. అందుకే ఇలా మనం తెలంగాణలో 7 సంవత్సరాలలో మనం పోరాటాలలో చూసినట్టయితే కేసీఆర్ గారి దగ్గర ఉన్న దగులు బాజ్ ఈ నాయకుల నాయకత్వంలో ఎవడు రానంటే 2-3 ఎకరాల భూమి తీసుకున్నాడు, డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాడు, లేకుంటే మన దళిత బంధువు తీసుకున్నాడు. వాడు మాత్రము ఎక్కువగా ఎక్కువ ఎఫ్ఐఆర్లు చేసిన చరిత్ర మనకు కనబడుతుంది. అంటే కేసీఆర్ అన్నాడు ఇంత దగులు బాజి ఉండా కొడుకు అంటే వీని పాలన రక్తం మరుగుతుంది. నేను దళిత లిబరేషన్ ఫ్రంట్ అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను కనుక ఇతడు దళితులను వాడుకుంటున్నాడు గనక ఇలాంటి దగులు బాజు పాలనలో మన అస్తిత్వాన్ని కాపాడుకునే దానికి మరి మనకు ఉద్యోగాలు ఇక రావు గనక. మనం పేపర్ లీకేజ్లను చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ పిల్లగాళ్ళు వాళ్ళు వాస్తవానికి పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా మాకు ఉద్యోగాలు వస్తాయేమో పెళ్లిళ్ళు చేసుకుంటామన్నట్టుగా అలాంటి తపన పడుతున్న వాళ్ళు గ్రూప్ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే దాదాపు ఒక్కొక్కరికి 1 లక్ష నుంచి 5 లక్షల దాకా ఖర్చు వచ్చినాయి చదువుకునే దానికి ఇంటికాడ. మరి ఈడ ఇంటికాడ అమ్మలిగిన వాళ్ళు భూములను తాకట్లో పెట్టిర్రు, ఏమైనా బంగారం ఉంటే అది కూడా తాకట్లో పెట్టి పిల్లగాళ్ళకి బతుకు బాగుపడుతుంది. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డారు బాగుంటుంది అన్నట్టుగా ఆలోచన చేస్తే ఇలా కేటీఆర్ అన్నోనికి వాని యొక్క చెల్లె మీద తయారతక్కల లేడి ఏదైతే తెలంగాణ ముసుగులో బీర్ బ్రాండీ బిర్యానీలు అమ్ముకునే దానికి లిక్కర్ మాఫియాలో ఇరుక్కుపోయిందో దాని మీద ఉన్న చిత్తశుద్ధి, ఇలా టిఆర్ఎస్ లో ఉన్న ఈ దగులు బాజ్ నాయకులకు కూడా కనీసం సోయలేదు. నీ యొక్క జాతి నుంచి బీసీలలో ఎస్సీలలో ఉన్న వాళ్ళు ఆ పిల్లగాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే 30 లక్షల మందిరా 30 లక్షల మంది యొక్క భక్తులతో చెలగట్టమడితే ఒక్కొనికి కూడా రక్తం మరగదే, ఒక్కొనికి కూడా ఆలోచన రాదే, కొంచెం సోయి ఉండాలి. 30 లక్షల మంది అందులో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఎవరిది? ఇలా ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది మూమాటికి ఎలమదొరల ప్రభుత్వం అయిపోయింది. ఈ తెలంగాణ సహజ వనరులను దోసుకుంటుంది. చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. కనీసం పర్యావరణ అనుమతి లేకుండానే ఇలా 1 టీఎంసీ గురించి ఏదైతే వరద కాలువ ఉన్నదో అది ఆల్రెడీ 2 టీఎంసీలో వాటర్ పోతున్నప్పటికీ ఇంకొక 1 టీఎంసీ వరద కాలువ గురించి అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళే భూములు ఇంతకు ముందే గుంజుకున్నది. వాళ్ళు కోటకు పోతే పర్యావరణ అనుమతే లేదు. అది ఒక బందుకు పెడదాం రైతులది కొందరు బతుకులు నాశనం అవుతున్నాయని. అరే ఇలా వాగు ఏదైతే ఉందో మానేరు వాగు పారుతున్న వాగులో ఎక్కడన్నా పూటికే వస్తుందా? ఎక్కడ పూటికే రాదే. అంటే ఈడు దేడి దిమాగ్ నా కొడుకు, ఈడు తాగినప్పుడు ఏముంటుందో తాగినాక దిగినాక ఏముంటుందో ఈయనకి తెలియదు. కనుకనే తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది దేనికి? మైనింగ్ ను కాపాడాలి. కానీ ఇలా సహజ వనరులను దోసుకునే దానికి కొడుకు పుట్టక ముందే కుళ్ళ గుట్టించినట్టుగా ఈ దగులు మాజి పాలనలో ఏమంటున్నారంటే చెక్ డ్యాంలే కట్టలేరు. 3 చెక్ డ్యాంలు ఉంటే 3 చెక్ డ్యాంలు వీకినాయి. ఇప్పుడు చెక్ డ్యాంలకు అనుమతి ఇచ్చారు, అవి కూడా సరైన నాణ్యత లోపంతో ఉన్నాయి, అవి సరైన పద్ధతిలో కట్టలేరు. అలాంటి దానికి ఏమని చెప్పినంటే ఈ కలెక్టర్లు కూడా జిల్లాలలో ఎక్కడెక్కడైతే వాగు ఈ మానేరు చుట్టూ ఉన్నారో ఆ కలెక్టర్లు కూడా ఇలా రాజకీయ నాయకుల యొక్క కండువలు వేసుకొని వారి గులాంగిరి చేస్తే బాగుండునేమో, ఈ ఎస్పీలు కూడా ఈ పోలీస్ అధికారులు కూడా వారి గులాంగిరి చేస్తే బాగుండునేమో, వారి బతుకులు నేను అంటున్నా చీ నీ బతుకులు చెడరా, మీ బతుకులు ఎందుకు బతుకుతున్నారా అని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున తీర్మాన మల్లన గొంతుగా మాట్లాడుతున్నాను.
ఎందుకంటే వాగు పక్క పొంటి ఉష్కే దవ్వుకపోతా ఉంటే అడుగంటకపోతున్నాయి నీళ్లు, బావులలోకెళ్ళి నీళ్లు అడుగంటకపోతున్నాయి, బోర్లలోకెళ్ళి నీళ్లు అడుగంటకపోతున్నాయి, ఇంత తలాపూర్త పారుతున్న నదులలో కూడా నీళ్లు అందలేకపోతున్నాయి రైతుల బతుకులు. అన్నమా రామచంద్ర అంటున్నారు. మరి అలాంటి బతుకులతో చెలగాటం ఆడుతున్నప్పుడు ఐపీఎస్ ఐఏఎస్లు ఏం చేయాలి? ఈ ఉష్కపోతే ఎవరికి పోతుంది? వాడు టెండర్ వేసిండు, వాడికి ధమాక్ లేదు, వాడు ధమాక్ తోటి పనిచేస్తున్నాడు. పారుతున్న వాగులో ఎక్కడన్నా పూటికే వస్తుందా? పూటికే పేరు మీద ఉష్కే మట్టి తీసే పేరు మీద ఉష్కే ఉష్కెనే తవ్వుకపోతున్నారు. ఏ ఒక్కడు కూడా పట్టించుకుంటలేడే. దీన్ని దగులు బాజి పాలన అందామా ఏం పందాము? సంతోష్ కుమార్ ఏదైతే అంటామో వీళ్ళ నేరళ్ళ సంఘటన మనం చూశాము. నేరళ్ళ సంఘటన మీద కూడా తీర్మార మల్లన్న నికార్సంగా దాన్ని బహిర్గతంగా చేశాడు. ఈ మాదిరిగానే 3 డిగ్రీలు ఎస్పీలు అయితే ఎస్పీలు కావచ్చు గాక, మీరు శాంతి భద్రతలు కాపాడాలి. కానీ దొర ఆ సంతోషరావు అన్నాడు, వాని యొక్క అయ్యా రవీంద్రరావు అన్నాడు, ఒకప్పుడు 2 ఎకరాల భూమి ట్రాక్టర్ మీద డ్రైవర్ గా ఉన్నాడు, ఇలా కోటేశ్వరుడు అయిండు. అంటే ఇది మీకు చెప్పేది ఎందు గురించి అంటే, ఇలా మా దొర యొక్క కేసీఆర్ అన్నాడు రాజ్యం వెళ్తున్నాడు గనకనే వడ్డించేవాడు మనోడైతే ముడుసు బొక్క పడుతుందని ప్రతిసారి తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. ఎవరికి చెప్పాడంటే ఎంపీలు ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి, ఎవరైతే దగ్గులు బాజు నాయకత్వంలో ఎవరైతే కేసీఆర్ అన్నారో, అరే కేసీఆర్ హైదరాబాద్ లో తిరుగురని గుండు గొరిగిచ్చి గాడిద మీద ఎక్కిస్తా అన్నాడు, వాడు వానికి బావా అయిపోయాడు. ఎవరైతే అప్పుడు వైఎస్ఆర్ వస్తున్నదంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళను అడ్డుకుంటే షర్మిల వాళ్ళను అప్పుడు జగన్ దగ్గర అడ్డుకుంటే అప్పుడు వాళ్ళు ఎవరైతే తిట్టారో కేసీఆర్ కోదండరామ్ వీళ్ళంతా కలిసి పోరగాళ్ళని రెచ్చగొట్టి చేస్తున్నారని వాళ్ళను ఆ తగి ప్రతీకారం గురించి మనం పోరాటం చేసి లాఠీలు తిన్నాం, కేసులలో బలైనాము, అలాంటి వాళ్ళను తిట్టినామేనేమో వానికి అడుబిడ్డ అయిపోయింది, ఆమెకు టికెట్లు ఇచ్చిర్రు. మరి ఎవడైతే గుండు కొరికిస్తా అన్నాడో వారికి టికెట్లు ఇచ్చిర్రు. ఎంతమంది అయితే ఇలా టీఆర్ఎస్ ఏందిరా అంటే అలీబాబా చాలి చోరు అన్నాడుగా. ఎవరెవరైతే దగులుబాజు రాజకీయ నాయకులు ఉన్నారో వారి యొక్క చరిత్ర ఒక్కొక్కటి తీసినట్టయితే వారి చరిత్రలను కనబడుతుంది. ఒక్కొక్క దొంగల కొడుకుల చరిత్ర, తెలంగాణను దోసుకునే దొంగలు, వడ్డించేవాడు మనోడైతే ముడుసు పక్క పడుతుంది అన్నాడుగా. ప్రతి ఒక్క పార్టీ నుంచి జంప్ అయి టీఆర్ఎస్ లో పోయినాడు. ప్రతి ఒక్కరికి ఈ వాటాలు ఉన్నాయి, అది మైనింగ్ కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు, ప్రతి దాంట్లో వాటా ఉన్నాయి. గనక ఈ దగులు బాజీ వ్యవస్థను తీర్మార మల్లన్న కులకషితంగా బహిర్గతం చేసింది. గనుకనే తీర్మార మల్లన్న జీర్ణం కాలేదు. అతి ముఖ్యంగా గాడు 3 ఉంగరాలోడు, ఒక ఉంగరాలోడు దొరికిండు, వాడు ఒక శర్మ అని వాడు టీవీలలో చెప్తా ఉంటాడు, ఆడు 3 నమ్మకం అనువాది నా కొడుకు, వాడు చెప్తా ఉంటే ఎవరు దొరకలేడు. గనక వాని యొక్క కేసుతోటి జైళ్లలో పెడితే 74 రోజుల దాకా జైళ్లలో మరగవలసి వచ్చింది. కారణం ఏంది? వాడు ఒక ఉంగరాలోడు, ఇదన్ని ఉంగరాలతోటి ఇది దేవుడు అయితే ఇదన్ని పెట్టుకున్నట్టయితే మనుషులు మారతారని ఈ హేతువాదాన్ని కూడా బహిర్గతంగా చెప్పిన తీర్మార మల్లన్న క్యూ న్యూస్, అది జీర్ణం కాలేదు కేసీఆర్ గారికి. కేసీఆర్ కు కాలేదు, కేసీఆర్ యొక్క దందా చేసే ఈ మల్లారెడ్డి లాంటి అంగోట చాప్, ఎవరైతే భూములు కబ్జాలు చేస్తారో వీడు ఏమంటాడు, నేను పాలం విన్నాను, నేను ఇది చేసినాను అది చేసినాను, నేను ఇంకో ఇంత పెద్దగైనా, అంతకన్నా దారుణంగా కష్టాలు పడుతున్నారు కర్రా, ఏ ఒక్కడు పెద్దగా అయితే లేడే. ఇవన్నింటిని బహిర్గతం చేశాడు గనుకనే ఇలా జీర్ణం కాక వారి యొక్క అంటే తెలంగాణకు ద్రోహుల్లో ఎవరెవరితో మిగిలి ఉన్నారో అదాన్ని బహిర్గతం చేసేదానికే 7200 యాత్ర మొదలు పెడతానంగానే ఇలా ఉత్సవర్తది ఎవరెవరికి, కేసీఆర్ కు, కేసీఆర్ తో పాటు ఈ దగులు బాజీ దందాలు చేసే నా కొడుకులకు, ఇలా ఈ దందాలు చేసే నా కొడుకులు, ఈ కేసీఆర్ మన తీర్మానం వల్ల లాంటి వాడు బయట ఉంటే మన చరిత్ర అంతా బయట కక్తారని. అతి ముఖ్యంగా ఈ రోజైతే ఏదైతే వేరే వేరే వాళ్ళనైతేనేమో జైల్లో వేసిర్రు, మరి కవితమ్మ ఈమె లిస్ట్లో ఉన్నప్పటికీ ఈమెను బయట ఎందుకు వేయలేకపోతుండు, ప్రతిది చరిత్రను బయట తీస్తుండు. గనుకనే ఈ ఎవరు బయట ఉన్నా పర్వాలేదు కానీ రఘు లాంటి వాడు బయట ఉంటే బాగుండదని రఘును పత్తా కడి చేసి పారేసిండు. వాడు TV9 లో పనిచేసే వి ప్రకాష్ తోటి, ప్రకాష్ రవి ప్రకాష్ తోటి అతన్ని 5 కోట్లకు మాట్లాడుతుండు. ఈయన యొక్క చరిత్ర, ఈ రాజకీయ నాయకులు అంటే వాళ్ళది ఏమన్నా పోయేడుదా? వీళ్ళు జీతాలు తీసుకునేది కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా మన ప్రజల ద్వారా వచ్చిన జీతాలు తీసుకుంటున్నారు. వాడు పెన్షన్ ఇస్తున్నారని ముసలోళ్ళని అంటారు పెద్ద కొడుకు అని, వాస్తవానికి అవ్వల కూడా దండం పెట్టి చెప్తున్నా, అవ్వలారా
ఇలాంటి దగ్గులు బాజీ ఉండా కొడుకు పాలనను మనం కోరుకోవద్దు. మాలాంటి వాళ్ళ బతుకులు సంకనాకిపోయినాయి. ఒక్క కొడుకు ఒక ఉద్యోగం వస్తే దాదాపు 40,000 జీతం వస్తుంది. 40,000 జీతం వస్తే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. కానీ ఒక ముసలులకు 3,000 రూపాయలు ఇచ్చి ఇల్లంతా సర్వనాశనం చేస్తున్న ఘనత ఈ కేసీఆర్ దగ్గులుబాజుగా అంది. అతి ముఖ్యంగా అవ్వకి ఏం చెప్తుందంటే, అవ్వలకు అందరికి దండం పెట్టి ఆ ఈ కేసీఆర్ గారి తెలంగాణ అంటే కేసీఆర్ మన మన తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ కాదు, ఇది దగ్గులుబాజు తెలంగాణ, ఇది ఎలమదొరల దీవాని ఒక ఖాన్దాన్ పాలననే. ఇలా కవితమ్మ లిక్కర్ దందా చేస్తుందంటే అది తెలంగాణ గురించి కాదు, దాని ఖాన్దాన్ గురించి, దాని గురించి చేస్తుంది. కనుక ఈ వీటి మీద గమనించాలి. ఇలా ముఖ్యమాఫియా రవీంద్రరావు అన్నోడు చేస్తుందంటే ఆ టెండర్ తీసుకొని అది మన తెలంగాణకు వచ్చే పైసలు కాదు, వారి ఖాన్దానికి వారికి వచ్చేదానికి. కనుక ఈ మాదిరిగా ఒక్కొక్క ఎలమర దొరలను చూసినట్టయితే వారి యొక్క చరిత్ర కనబడుతుంది. వాడు బతుకుతుందా, తెలంగాణ ప్రజలు బతుకుతుర్రా. తెలంగాణ జెండా అంటే అప్పుడు చాకలైలమ్మ అనుకున్నాం, మరే దొడ్డి కొమరాయి అనుకున్నాం, మరే 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 ఉద్యమకారులు ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కనుక్కొని మనం తెలంగాణ అనుకున్నాం. కానీ తెలంగాణ అంటే ఎలమ దూర బిడ్డే అని ఇది మనకు తర్వాత తెలుస్తుంది. కనుక మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం, తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను పట్టుకొని ప్రాణాలు సహితం అన్నట్టుగా జైళ్ళలోకి కూడా పోయినాం, పెట్రోల్ కూడా పోసుకున్నాం కేసీఆర్ అరెస్ట్ చేసినప్పుడు. కానీ అని రంగు బయటపడ్డది మా లాంటి వాళ్ళ సంకరాకిపోయిన ఉద్యోగాలు. కానీ ఇంకా ముందు కూడా ఇంకో ఉద్యోగాల బతుకులు నాశనం కావద్దని కోరుకుంటూ అతి ముఖ్యంగా చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆర్టీసీ కార్మికులు అంటేనే తెలంగాణ, సింగర్ అనే ఎంప్లాయ్ అంటేనే తెలంగాణ. వాళ్ళు ఏమన్నారు, సింగర్ అనే ఎంప్లాయ్ తెలంగాణ అయ్యకుంటే కేంద్రం దాకా కూడా లైట్ బంద్ చేస్తాం, చీకటి రోజుల్లో చూపిస్తామనే వరకు అక్కడ భయపడ్డారు. సకల జన్ల సమ్మెలో 54 రోజులు నికార్సంగా ఆర్టీసీ కార్మికులు బస్ కపయ్యా నహించలేగా తెలంగాణ నహి దేంగతో అని పెళ్ళాం పిల్లలను రోడ్ల మీదకి తీసుకొస్తే వాళ్ళు ఏం చేసారంటే ఇలా జీతాలు ఇవ్వద్దు, నో వర్క్ నో పే అని వాళ్ళ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు బిచ్చేటన చేసారు. మన కళ్ళ ముందుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఈ టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, నిజంగానే మీరు అయ్యా పుట్టినట్టయితే, మీ అయ్యా మిమ్మల్ని కన్నట్టయితే నీతి నిజాయితీగా ఆలోచన చేయండి. ఏ ఆర్టీసీ కార్మికులు నికార్సంగా బిచ్చేటన చేస్తేనే తెలంగాణ వచ్చిందా, లేకుంటే కేసీఆర్ అన్నాడు ఆ జ్యూసులు తాగి ఆడు వండుకొని డ్రామా వచ్చిందా, వాడు ఒక్కోడు గ్రామాలని సకల జన్లు రోడ్ల మీదకి వచ్చి రాస్తా రోకో వంట అర్పులు మరి సాగరహారం మిలియన్ మార్చ్ రైలు రోకో ఇవన్నీ చేసింది ఎవరు, తెలంగాణ ప్రజలే కదా. మరి తెలంగాణ ప్రజలల్లా ఏ తెలంగాణ నాయకుడిని వాడు దగ్గర పెట్టిండు, చరిత్ర తీర్మాన మల్లన తీసిండు. ఒక్కొక్క నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరిని ఎట్లా బయటికి వెళ్ళగొట్టిండు వీడు. ఈ దగ్గులబాజు తనాన్ని చెల్లించకుండా ఒక్కొక్కరిని చరిత్ర బయట తీస్తా ఉంటే కేసీఆర్ యొక్క చరిత్రను తీస్తే ఇది జలించలేకనే వాడు బయటికి తీసిండు. అతి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు గ్రీన్ పిన్ హోల్డర్లు ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలి, ఈయన టీఆర్ఎస్ నాయకులు కూడా రుణపడి ఉండాలి. ఈయన టీఆర్ఎస్ అని అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే తెలంగాణ సాధించిన అంటారు కదా. మరి ఆర్టీసీ కార్మికులు అని పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చి వారు తెలంగాణ గురించి పోరాటం చేస్తే వారి బతుకులతోటి ఇలా చెలగటం, తెలంగాణ రాకముందు 10 గంటల డ్యూటీ ఉండే, 12 గంటల డ్యూటీ ఉండే, కానీ తెలంగాణ వచ్చినాక 16 నుంచి 18 గంటల డ్యూటీ. వాళ్లకు ఎగనామం చూపిస్తుండు. ఇలా మాయోమా రామేశ్వరరావు అన్నాడు ఉన్నాడా, అలాంటి దగ్గులబాజు గానికి ఆర్టీసీని అప్పచెప్పేదానికి ప్రయత్నం గతంలో కవితమ్మకు ఈ ఆర్టీసీని అప్పచెప్పేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. ఆర్టీసీ కార్మికులు నికార్సంగా పోరాటం చేస్తే దాదాపు 50 మంది చనిపోయారు. ఆ పోరాటం నికార్సమైన పోరాటం చేశారు. కనుకనే సజ్జనార్ లాంటి వాడు ఎవరైతే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నాడో అలాంటి వాడిని తీసుకొచ్చి ఆర్టీసీలో పెడితే పోలీసు వాళ్ళకు ఎక్కడ ఆందోళన చేయకూడదు అని వాళ్ళకు రూల్ ఉన్నది, దాని ప్రకారంగా వాళ్ళని చేయనీయకుండా పెట్టారు. కానీ ఇలా ఆర్టీసీ కార్మికులను కూడా ఆర్టీసీ సంఘాలు లేకుండా చేసిండు. ఇది హేమైన చర్య, రాజ్యాంగంలో రాయబడ్డది. ఏ కార్మికులు అయితే 10 మంది కలిసి ఉంటారో వారి యొక్క భాగస్వామ్యం గురించి అది హక్కు, అది ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని. కానీ 50,000 కార్మికులు ఉండే ఆర్టీసీ కార్మికులను చిల్లర వందల చేసి వాళ్ళను ఉద్యోగాలలో ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళని బతుకుతో చెలగాటమాడుతూ రాజీనామా లేకుంటే వాళ్ళని రిటైర్మెంట్ తీసుకుంటే ఈ 50 లక్షల కోట్ల ఆస్తి ఏదైతే ఉందో ఆర్టీసీ దాన్ని కైవసం చేసుకునే దానికే ఇవాళ ప్రైవేటు బస్సులు తీసుకొచ్చాడు. ఆ ప్రైవేట్ బస్సులు ఎట్లా వచ్చినాయంటే మనకు చూపించేదానికేమో ఈ ప్రైవేట్ బస్సులు, ఈ తెలంగాణ బస్సులు అని, అవి అన్ని దొరల బస్సులు. దానికి గులాంగిరి చేస్తున్న వారు సజ్జనార్ లాంటి వారు అని నేను భావిస్తున్నాను. రేట్లు పెంచామే టికెట్ రేట్లు, మా తెలంగాణ ప్రజలు ఆ టికెట్ రేట్లు కూడా ఇచ్చారు.
కానీ భక్తులు ఏమన్నారు ఆర్టీసీ కార్మికులై మారినా అంటే ఆర్టీసీ కార్మికులై మారలే, రాజకీయ నాయకుల భక్తులు మారేటట్టుగా, ఈ యజమానుల భక్తులు మారేటట్టుగా వాళ్ళు పెంచుకుంటున్నారు. కానీ ఆర్టీసీ కార్మికులది తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ఇలా తీర్మాన మల్లన్న ఆర్టీసీ కార్మికుల గురించి రోదించి వారి గురించి మాట్లాడింది కనుకనే వారి యొక్క జీర్ణం కాకనే రేపు రాబోయే రోజులలో తీర్మాన మల్లన్న లాంటి వాడు ఒక పార్టీని ఏర్పాటు చేస్తుండు, సకల ఉద్యమాలలో సకల జన్ల గురించి మాట్లాడే సత్తా కలిగిన వాడు, ప్రతి వివరాలను తెలుసుకున్నవాడు ఒక్కోరే ఒక్కోరు తీర్మార్ మల్లన్న లాంటి వాడు ఒక ఛానల్ పెట్టి నికార్సంగా ఇవ్వని అబ్బా కూడా భయపడతలేడు. ఇలాంటి వాడు ఉంటే మన చెడు, రేపు ఈడు ఒక పార్టీ పెడితే మన లోటు పోట్లు పెట్టి ఈ తెల్లదొరలు ఎవరైతే నల్లదొరలు తెల్లదొరలు పారదొరలు కాల్చిన నల్లదొరలు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్న ఈ దగ్గర బాజీలో ఒక చరిత్ర ఏడ బయట పెడతాడు అని అది జీర్ణం లేకనే ఇవాళ మళ్ళీ ఒక దగులు బాజి కేసులో ఎవర్రా ఇది కేసు పెట్టింది అని అంటే ఎవడైతే కేసీఆర్ కే పుట్టినట్టుగా లేకుంటే కేటీఆర్ కే పుట్టినట్టుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కే బిర్యానీ బిర్యానీ తోటి పుట్టినట్టుగా వివరించారో అలాంటి దగులు బాజులే తప్పుడు కేసులు పెట్టారు. లాయనాడం ఎక్కడ తుంగలగొక్కుతున్నారు అంటే మనం చూడొచ్చు. 6-7 గంటల దాకా తీర్మాన మల్లన్న ఈ స్టూడియోలో ఉంటాడు. ఈ స్టూడియోలోకు సివిల్ యూనిఫామ్ లో పోయి నిజంగానే తీర్మాన మల్లన్న ఎవడో గుండాగాడు లంగనో అన్నట్టయితే నువ్వు మత్తులేవు, అరే నా 3.5 కోట్ల ప్రజల యొక్క గొంతుకగా నికాసమైన గొంతుతోటి మాట్లాడుతూ ఉన్నా ఆ తీర్మాన మల్లన్న ఎక్కడ దొరుకుతాడు అంటే ఈ స్టూడియోలో దొరుకుతాడు. ఒక నోటీస్ జారీ చేసి తీర్మాన మల్లన్న నువ్వు మాట్లాడే విధానం సరిగా లేదు, లేకుంటే ఏదైనా తప్పుంటే ఆ తప్పుని సమాచారాన్ని కోర్టులు ఉన్నాయి ఇవన్నీ ఈయన అబ్బా జాగీర్ అన్నాడుగా కేసీఆర్ దగులుబాజు సీలింగ్ యాక్ట్ ఉన్నా కానీ సీలింగ్ యాక్ట్ తుంగల తొక్కుతూ 100కు 100, 1000కు 1000 ఎకరాల భూములు ఇల్లు సాధుకున్న సంపాదించుకున్న ఈ దగులు బాజుల చరిత్ర బయట పెడుతుంది కనుకనే ఈ ఫామ్ హౌస్ లో పండే ఈ దగులు బాజు ఇవాళ అసెంబ్లీ అన్నది ఎన్నో ఎన్నటి నుంచి ఉన్న అసెంబ్లీ ఆ చరిత్రను లేకుండా చేస్తున్నా ఈ దగులు బాజు చరిత్రను బయట తీస్తున్నాడు కనుకనే జీర్ణం కాక కొందరు పోలీసుల పేరు మీద ఒక కళంకితంగా ఉన్న ఈ దగులు బాజ్ ఈ పోలీస్ అధికారులు కూడా అనరాదు, ఇలాను కాపరి కుక్కలు ఎవరికి కేసీఆర్ గానికి అలాంటి దగులు బాజిన కొడుకులు ఇవాళ తీర్మాన మల్లన్న ప్రజల గొంతుక. అరే పోలీసు వాళ్ళ గురించి చెప్పింది కదరా, పోలీసు వాళ్లకు 1 లక్ష నుంచి 2 లక్షల దాకా ఈ ప్రభుత్వం బకాయి ఉన్నది. ఏరియల్స్ 6 ఏరియల్స్ రాలేవు పోలీసు వాళ్లకు, వాళ్లకు సిఎస్సి అలాగే లోన్లు వస్తాయి, ఆ లోన్లు కూడా రాలేవు, ఆ లోన్లలో కూడా పైసలు ఇవ్వని ఈ చరిత్రను చెప్పింది ఎవర్రా అని అంటే తీర్మాన మల్లన్న ప్రజల పక్షాన ప్రజా సంఘాల పక్షాన ఉన్నాడు. కనుకనే ఇవన్నీ జీర్ణం కాక కొందరు దగులు బాజు పోలీసు అధికారులు అతన్ని అరెస్ట్ చేయడం ఏమైనా చర్య, మరి జ్యుడిషియల్ అనే ఆలోచన చేసి ఒక పాప ఉన్నది ఒక అమ్మ ఉన్నది వాళ్ళ కుటుంబం ఉన్నది ఆ కుటుంబం గురించి అన్న ఆలోచన చేసి ఇతన్ని కనీసం వేలిచ్చన్న బయటికి ఇచ్చేడుతుండే విచారణ జరిపించేడుతుండే. కానీ ఇవన్నిటినీ ఏదైతే రాబోయే ఎలక్షన్ లో నోరి పెట్టుబడి ఉండద్దు అవన్న దాకా మేము తమాషాలు ఆడతామని ఏవైతే ఆత్మీయ సమ్మేళన ఏ మాదిరిగానైతే చెప్పుకుంటా గొప్పగా చెప్పుకుంటున్నారో అవన్నీ అడ్డుకునేదానికి విద్యార్థులు పోతే వాళ్ళని కూడా అక్రమ అరెస్ట్ చేస్తున్నారో సిరిసిల్లో మనం చూశాము. అరే 3rd డిగ్రీలే కాకుండా ప్రతి ఒక్కరి మీద అధ్యులం చేస్తున్నారు. ఏదన్నా ఉన్నదంటే మళ్ళా ఆంధ్రోన్ పాలన మంచుకుంటే కానీ కేసీఆర్ దగ్గులు కాల్చి పాలన ఇది మా భక్తుల నృత్యాలు గట్టమారుతున్నానగా మన కళ్ళకు అద్దినట్టుగా కనబడుతుంది. మాట్లాడితే ఉప చట్టాలు పెడుతుండు, మాట్లాడితే కేసులు పెడుతుండు, ప్రశ్నిస్తే కేసులు పెడుతుండు, బ్యాండ్ ఓవర్లు చేస్తుండ్రు. ఇది హేమైన చర్య? నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను పేరున కోరుకుంటున్నాను, మీ అమ్మ నాన్న ఏదైతే జన్మనిచ్చిర్రో మరి మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేసిర్రో భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా సోదర సోదరులు, సహజ సంపదపై గర్వకారణం దాన్ని కాపాడతామన్న ఆ సోయి తీసుకొచ్చుకొని అన్న మీ యొక్క యూనిఫామ్ ను గుర్తు చేసుకొని మీరు చదివిన చదువును గుర్తు చేసుకొని దొర దగ్గర కాపరి కుక్కలు లెక్క వారి కాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు వచ్చేటట్టుగా ఆ పనులు వివరించకండి అని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ ఇది ప్రజాస్వామ్య తెలంగాణకై 1200 త్యాగాలు కొనిచ్చిన తెలంగాణ దాన్ని ప్రశ్నిస్తున్న తీర్మానం వల్ల లాంటి వాళ్ళకు సహకరించండి. అలాంటి వివరాన్ని మీరు అతన్ని అక్రమ కేసులు లేకుండా వివిధ ప్రజా సంఘాలు లేకుండా యువకుల మీద కేసులు పెట్టడం అన్నది ఏమైనా చర్య? ఇప్పటికైనా కానీ మానుకొని మా తీర్మానం వల్లన్న ప్రజల గొంతుక ఇతన్ని బేషరతుగా విడుదల చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తూ అతి ముఖ్యంగా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరికీ పేరున చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీ అన్నది అది తెలంగాణ ప్రజల పార్టీ కాదు, అది దొరల పార్టీ, ఆ 6 కుటుంబాలకు కావలసిన పార్టీ,
ఆ చరిత్ర అంతా తీర్మాన్ మల్లన్న లైవ్ లో కూడా వారి యొక్క డేటాతో సహా ఇంటింటికి నల్ల అన్నాడు. ఒక చిన్న ఉదాహరణ, అక్రమ అరెస్టుపై ఏర్పాటు చేయబడ్డ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి అధ్యక్ష సభాధ్యక్షులు మరియు హాజరైనటువంటి కార్యకర్తలు వివిధ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ప్రభుత్వాలు చేసే పని సక్రమంగా ప్రభుత్వాలు నిర్వర్తిస్తే తీర్మాన్ మల్లన్నకు తీర్మాన్ మల్లన్న లాంటి న్యాయాన్ని కోరుకునే వాళ్లకు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఆయన ఏమడిగిండు, నీ ప్రభుత్వం చేయవలసిన పని నువ్వు చేస్తలేవు, ప్రభుత్వం అధికారులు కరెక్ట్ చేస్తలేవు, నువ్వు నియమించబడ్డ అధికారులు ప్రతి ఒక్కడు లంచగొండిదారులు, ప్రతి ఒక్కడు మోసకారి, ప్రతి ఒక్కడు దగులు బాజి దోపిడిదారు. కాబట్టే ఇలా తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళలో మందకృష్ణ మాదిగ ఉన్నారు, అద్దంకి దయాకర్ ఉన్నారు, ప్రతి ఒక్కరు రఘు ఉన్నాడు. తీర్మాన్ మల్లన్నను ఇప్పుడు దీంతో రెండవసారి వీళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళు, నువ్వు సక్కటోడివా? నువ్విచ్చిన మాట, నువ్వు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఎన్ని మాటలు ఇచ్చావో అన్నిటిని మళ్ళీ ఉల్టా నేనెక్కడన్నా నిరూపిస్తారా అన్న ఈ ఒక దౌర్భాగ్యం ఈ తెలంగాణలో చూడవలసి వస్తామని. కేసీఆర్ నమ్ముకున్నది ఏంటి అంటే, ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా పర్వాలేదు, దాన్ని ఎంత దెబ్బతీసినా పర్వాలేదు, ఆర్థికంగా ఎంత బలంగా దోపిడీ చేసి దగ్గర పెట్టుకోగలిగితే అంత ప్రజాస్వామ్యాన్ని ఈ కూని చేసుకొని ఈ అమాయకమైన ప్రజలను పాలించవచ్చు అని ఒక దురాలోచనతోటి ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు నువ్వు నీ కొడుకునైనా బిడ్డని అరెస్ట్ చేస్తాను, ఎక్కడైనా నా అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా నా బిడ్డైనా వదలని చెప్పినావు, అలాంటిది నీ ఇంట్లో సంగతి తీసి పెట్టి నువ్వే పెద్ద దొంగవు, నీ ఇంట్లో సర్వ పెద్ద దొంగలు, అలాంటిది నీ పార్టీలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు దొంగలు, అందరికీ బక్క జెర్సన్ లాంటి వాళ్ళు, తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు ప్రూఫ్లతో సహా కట్టలు మీ ముంగట పెడితే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావు? ఈటల రాజేందర్ అన్నను 24 గంటలు తిరగకం ఉందే, అది ఏం చేసినావో మాయామంత్రం చేసి దాన్ని ఇమ్మీడియట్గా ఆయన సస్పెండ్ చేసి బయటకు తోలగలిగినాం, ఏం నిరూపించగలిగినావు ఆయన మీద? కాబట్టి ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ సంపద ఇవాళ మన ఉద్యోగస్తులు వీళ్ళు ఏదో నాకు వస్తుంది అని ఆశపడతారు, తప్పు. ఈ కేసీఆర్ ఉన్నంత కాలం ఉద్యోగాలు రావు, ప్రతి ఒక్కటి మోసంతో కూడుకున్న పని. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న సంపద 16 ముఖ్యమంత్రులు పరిపాలించి వాళ్ళు 69,000 కోట్లు ఉండే అప్పులు ఈ కేసీఆర్ వచ్చిన నాటికి. తర్వాత ఈ కేసీఆర్ వచ్చినాక అదే అప్పు ఈయన పరిపాలించిన ఈ 89 ఏళ్లలో 5 లక్షల పైగా అప్పులు తీయబడ్డాయి. 69,000 కోట్లు 16 ముఖ్యమంత్రులు చేస్తే ఒక మహానుభావుడివి ఇంత గొప్ప అప్పు తీసుకొచ్చి అందరిని ఎత్తిమీన రుద్ది ఎవని రాజావు? ఏ పేదోడు బాగుపడ్డాడు? నీ వల్ల పేదోళ్ళందరూ అనగదొక్కబడి మొత్తం ఉరితాళ్లకు వేలాడుతున్నారు. మీకు ఉద్యోగాలు రావాలంటే విద్యార్థులారా ఎక్కడికి వెళ్ళొస్తాయి? నీకు ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్క గుప్పటి మంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏదో ఇట్లా అంటాడు, మన ఇంట్లో పెళ్ళున్నది అని 100,000 మందికి నేను కార్డులు వంచినా, నా అంత గొప్పడే కూడా ఉన్నాడా 100,000 మందికి కార్డులు ఇచ్చినోడు? నీ ఇంట్లో సోడు బియ్యం లేవు. నువ్వు 100,000 మందికి ఇచ్చినా అని మళ్ళీ ప్రపంచం అంతా చెప్పుకోవడానికి సిగ్గుండాలి. 100,000 మందికి ఇచ్చి 100,000 మంది తిడ్డివేటగలుగుతావా? నీ ఇంటికత్తే ఇంట్లో లేవు, మొత్తం దోపిడీ గురైపోయింది నీ సొమ్మంతా. ఉద్యోగాలు ఎడికెళ్ళిస్తాడనుకుంటారు విద్యార్థులారా? కాని పని. వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం దోపిడీకి గురైపోయింది. ఇంకేమన్నా ఉంటే మన కిడ్నీలు అమ్ముకోవడానికి మిగిలిన్నాయి. ఇంకోసారి కనుక ఈ బీఆర్ఎస్ కేసీఆర్ఏ పరిపాలనకు వస్తే ఎక్కడ దొరికిన వాళ్ళు అక్కడ ఇళ్ళకెళ్ళి గుంజుకపోయి కిడ్నీలు అమ్ముకోర్రా పోయి పోలీసు వాళ్ళు మనకి సపోర్ట్ ఉన్నారు, మీ అర్థం వాళ్ళ గురించి ఎవరిని అడిగేటోళ్ళు లేడని ఈ ఆడలు రాకపోతే చూడండి, అంత ఘోరమైన పరిపాలన కేసీఆర్. కాబట్టి దయచేసి 111 జీవో కింద ఎప్పటి నుంచో ఆ జీవో కింద అట్లనే ఉన్న భూములను 132,000 ఎకరాల భూములు ఇవాళ ఆ జీవోను ఎత్తివేసి
ఆ జీవాన్ని అత్తివేసి మొత్తం ఈ దగుల్ బాజీలు మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. అట్లనే 350,000 భూములు నువ్వు ఓ ధరణి అని తీసుకొచ్చి మొత్తం అసెంట్ భూములు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆనాడు పేద ప్రజలకు వంచబడ్డ భూముల కాడికేలి ప్రభుత్వ భూములని గుర్తించుకొని మొత్తం నిషేధిత భూములన్నీ నాశనం చేసి మొత్తం అమ్ముకుంటా ఉన్నావు. మియాపూర్ భూములు 692 ఎకరాల భూముల సంగతి ఏమైంది? నువ్వు ఒక సిట్ అని పెట్టినవు బాడహో సిట్టు, నలముఖం సిట్టు. ఆ సిట్టు నువ్వు సిట్ అంటే సిట్టు, నువ్వు ఉట్ట అంటే ఉట్ట కాదు. ఆ సిట్టు ఎవరికి ఎవరికి సిట్టు మీద నమ్మకం లేదు. నువ్వు ఇవ్వలమీన నువ్వు సిబిఐకి అప్పచెప్పు. నువ్వు నిజాయితీపరిణం అయితే నీ ఇవ్వలెవలి మీద ఇంకో వీళ్ళ మీద మీ ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి నిన్నెందుకు నిన్ను నమ్ముకొని ఎన్నుకున్న ఈ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే నీ ఈ తెలంగాణ సంపద అంతా నీ బీఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నది. వాళ్ళను బయటికి తీయగలిగితే తెలంగాణ బతుకుతుంది. ఈ పొరగాళ్ళు ఉరిపెట్టుకోకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఇక్కడి రైతులు నిన్ను ఓట్లేసి గెలిపించుకొని నిన్ను దేవుడని మొక్కుతున్న ఈ రైతులు వడ్లకుప్పల మీద చచ్చిపోతూ ఉంటే నువ్వు ఇతర రాష్ట్రాలకు ఇక్కడ సంపద అంతా తీసుకుపోయి పంచుతూ ఉంటావు. ఏం పరిపాలన ఇది? అసలు ప్రజాస్వామ్యం బతికుందా ఇక్కడ నీ పాలనలో? ఆహా ఓహో అని నేను ఎవడని అంటున్నా నీ బీఆర్ఎస్డు నీ పెంపుడు కుక్కలు తప్ప ఎవడంటున్నాడు? కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. అంత గొప్ప మహానుభావుడు తీన్మార్ మల్లన్న పేదలకు ఒక భరోసా. ఎక్కడైతే కష్టాలలో ఉన్నారో, ఎక్కడైతే డబ్బులు లేక వాళ్ళు చదువుకు కానీ వైద్యానికి కానీ ఎక్కడన్నా వాళ్ళు ఆపద పడతూ ఉంటే ఆయన దృష్టికి వస్తే అసొంటోళ్ళను దగ్గర తీసుకొని ఆయన ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాడు. నీ ప్రభుత్వం మొత్తం ప్రజల సొమ్మును దోషిన పైసలని నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి 500,000 ఫ్రీగా ట్రీట్మెంట్ పేదల కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళకెక్కడ మంచి పేరు వస్తుందో అని నువ్వు పేదలు దత్తేంది బతికితేంది ఇంకోనికి పేరు రాకూడదని 500,000 రాకుండా చేసావు. నా దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నది, ఆ ఆరోగ్యశ్రీ కన్నా పెద్దదా నాదే గొప్పది అని చెప్పినావు. ఈ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసుకుంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర తీస్తలేడు. ఎందుకంటే ఇప్పటికే 915,000 బకాయిలు, కోట్ల బకాయిలు మీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మీరు ఫస్ట్ పెట్టుకోరు ఎన్పిసి తెచ్చుకోరు అంటారు. ఇలాంటి పరిపాలన నువ్వు ఎవరిని ఇచ్చేది ఇస్తలేవు, నువ్వు చేసేది చేస్తలేవు. పేదోడు చచ్చిపోతే అక్కడ సమీక్షలు జరగాలి కదా. పేదోళ్ళు ఎక్కడైతే అవస్థ పడుతున్నారు, ఉద్యోగస్తులు ఎక్కడ అవస్థ పడుతున్నారు, రైతులు ఎక్కడ అవస్థ పడుతున్నారు, నీ సమీక్షలు అక్కడ ఉండాలి. నీకు అక్కడ ఉండక అవసరం ఉండకాడ నీ సమీక్షలు ఇచ్చిపెట్టి ఎట్లయితే గెలుతాం, ఎట్లయితే దోసుకొని పైసలు దగ్గర పెట్టుకుంటాం, దగ్గర పెట్టుకున్న పైసలు తీసుకుపోయి ఇతర రాష్ట్రాలలో వంచుకుంటాం. ఎందుకు రారాడి నీ దగ్గరికి పైసలు ఇస్తా అంటే? నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నువ్వు పైసలు ఇస్తా అంటేనే అత్తారు. ఇది క్లియర్. నువ్వు మొత్తం ఇతర రాష్ట్రాలకు పోయి ఎవరెవరికి ఆశలు రేపి ఇక్కడ డబ్బులు అన్ని తీసుకుపోయి గంగలకు అట్లా కలిపి మా బతుకులు నాశనం చేస్తున్నావు కేసీఆర్. ఇప్పటికైనా నువ్వు మారాలి. తీన్మార్ల లాంటి వాళ్ళను నువ్వు విడుదల చెయ్యాలి. లేకపోతే ఇది ప్రజా ఉద్యోగం చాలా పెద్దన అంటుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం మరో గొడపాయ. శ్రీలంకలో ఏ పరిస్థితి అయితే ఇంతకుముందు ఎదురైందో ఆ పరిస్థితి తప్పకుండా ఎదురుకాబోతోంది. కేసీఆర్ ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం